How old are you? 36. 36? Yes. I think age was a problem. I don't know really. Maybe. I don't think so. Rules are mandatory. It's deserved. I don't know. Yeah. What do you think? Do you think we should consider her? Yeah. I think we can't consider this. I think we have a bit of a problem here, Mrs. Rampersad. You definitely are aware of the age bar we have for this job, and it's 35. But I am just 36. Of course, but once the rule is set, it's really not flexible. Yes. My husband and daughter are going to Ireland. If I do not get a job there, I cannot go, because we cannot afford in my husband's salary. We do understand your situation, Mrs. Rampersad, and we do empathize, but that's pretty much the only thing we can do. We are truly sorry. Roger calling. BVAP. Route number 1 alert. President convoy already bayilderipoyindi. Traffic alert cheyandi. Routes clear cheyandi. Sir, Vasanthi Rampersad general details andai sir. Avun sir. Avadu revenue department lo UD clerk ga panchestunnaru. Avadu husband Mr. Rampersad వైజాగ్ ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్ సార్. వసంతి రాంప్రసాద్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ 24 అవర్స్ లో కలెక్ట్ చేయండి. పర్సనల్, ప్రొఫెషనల్ అన్ని కావాలి. సార్, ఇంత షార్ట్ పీరియడ్ లో ఇన్ని డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేయగలం సార్? సోర్సెస్ అన్ని యూస్ చేయండి. మన టీము ఐబి ప్యారలల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇదో పెద్ద విషయం కాదు, చాలా టైం ఉంది. ఎస్ సార్. రోజు ఈ డైవర్షన్స్ తో చచ్చిపోతున్నాం. సార్, రాంప్రసాద్, 9080074000. ఎవరది? ఆవిడ హస్బెండ్ సార్. నిజానికి ఇదంతా చాలా ఇండీసెంట్ గా ఉందయ్యా. సార్, ఇంత షార్ట్ నోటీస్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే టెక్నాలజీ యూజ్ చేయాల్సిందే. టెక్నాలజీ ఇస్ నాట్ ఆల్వేస్ గుడ్. ఇదిగా చెయ్యి చాచితే ఆటో మాత్రమే ఆగుతుంది, బస్సు ఆగదమ్ముడు. స్టాపింగ్ ఇస్ దేర్. సార్, వరి అవ్వడానికి ఏం లేదు, మైల్డ్ ఫ్రాక్చరే. పిల్లాడు కొంచెం భయపడ్డాడంతే. థ్యాంక్ గాడ్. ఆ పిల్లాడింటికి ఇన్ఫార్మ్ చేశాం సార్. ఏమైంది ప్రసాద్? ఆఫీస్కి వెళ్ళే దారిలో స్కూల్ పిల్లాడు కారు కింద పడ్డాడు. పెద్ద సీరియస్ ఏం కాదు సార్. మీద ఏ తప్పు లేదండి, ఆ పిల్లాడు అడ్డొచ్చాడు. వాళ్ళ నాన్న రిపోర్టర్ అట. ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. ఇన్సూరెన్స్, సిబిక్ లైసెన్స్ కరెంట్ లో ఉన్నాయిగా. అదేమంత పెద్ద కేసు కాదులే. 336, 37 లో వేసి కొట్టేయచ్చులే. నువ్వేం దిగులు పడకు. ఏంటి అలా చూస్తున్నా? నేను జాబ్ విషయంగా ఐర్లాండ్ వెళ్ళబోతున్నాను. 2 ఏళ్ళు పోరాడిన తర్వాత ఇప్పుడే ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అయింది. 2 రోజుల్లో వీసా ఇంటర్వ్యూ ఉంది. ఈ టైంలో పోలీసు కేసు అది ఇది ఏదైనా అయితే నా వీసాకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు మూర్తి. లేదా, అబ్బాయి ఫాదర్ ప్రెస్ రిపోర్టర్, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో చూస్తున్నా. అదంతా నాకు తెలియదు, నువ్వు నాకు హెల్ప్ చేయక తప్పదంతే. మీ ఇంట్లో ఇంకెవరికైనా లైసెన్స్ ఉందా? వైఫ్కి ఉంది. ఆవిడ కూడా నీతో ఐర్లాండ్ వస్తున్నారా? తను ఇంటర్వ్యూకి అటెండ్ అయింది, కానీ అది వర్కౌట్ కాదులే. డిపెండెంట్ వీసా మీద తనని తీసుకెళ్లే పరిస్థితిలో నేను ఇప్పుడు లేను. మోస్ట్లీ నేను మాత్రమే వెళతాను అనుకుంటా. అన్నా, ఈయన నా బాబుని గుద్దింది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న పహల్వాన్ రంగనాథ్. చెప్పాను కదా రిపోర్టర్ అనే. అవును, మీ ఆవిడ దగ్గర లైసెన్స్ ఉంది కదా. టికెట్ టికెట్. హలో బాబు, టికెట్ తీసుకున్నావా? వెనకరా, అది లేడీస్ సీటు, వెనకరా. టికెట్ 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 టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఆగుతుంది. టికెట్ టికెట్ టికెట్. కూర్చోండి. బాబు, శారదా థియేటర్ దగ్గర దిగాలి. స్టాపింగ్ లో ఉన్నాయి, లోపల పోమా. తప్పుకో. ఇందిరానగర్ కి ఇంకా 6 స్టాపింగ్లు ఉన్నాయట. ఏంటి, వయసు మీద పడిన ముసలిదాన్ని లేపేసి నువ్వు కూర్చుంటావా? సరే, అయితే నువ్వు. పర్లేదు పర్లేదు, నువ్వే కూర్చో. ఏవైంది నీ ఇడ్లీ వ్యాపారం, సంచి తేలేదు. ఈ కాలంలో ఎవరు మెక్కుతున్నారు? ఇప్పుడు అంతా పీజాలు, బన్నులు, బర్బుర్లేగా. నేను ఒక బట్టలు కొట్టు ఓనర్ ఇంట్లో ఇంటి పని చేస్తున్నాను. నాకు పోయిన వెంటనే శాండ్విచ్. స్టాప్ స్టాప్, ఇంజిన్ ఆపోయా.
ఏమైంది? ఇండియా ప్రెసిడెంట్ వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఆయన నీకు ఫోన్ చేయలేదా? పేపర్లో కూడా వేశారు, టీవీలో కూడా చెప్పారుగా. ఓ, అందుకే సిటీ మొత్తం ట్రాఫికా? అవును, నిన్న పాస్పోర్ట్ ఆఫీసులో నీ పక్కన నుంచున్నది ఎవరు? మీ బాబాయా? ఏంటి బలిసిందా? తను నా హస్బెండ్. ఓహో, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సెలవు పెట్టి వెళ్ళాలి. మీ ఇష్టానికి వచ్చి సంతకం చేయడానికి ఇదేం పార్లమెంట్ కాదు. సారీ సార్, సిటీ మొత్తం ఫుల్ ట్రాఫిక్, రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఇలాగే ఉంటుంది. కావాలంటే ఓ రెండేళ్ళు లీవ్ తీసుకోండి. అది కూడా పర్వాలేదు. చింతల రాము అని రాల్సిన సర్టిఫికెట్లో చింతల రమ అని రాసి మగని ఆడ చేస్తున్నారు, ఆడని మగ చేస్తున్నారు. ఆయన ఉదయాన్నే వచ్చి నెత్తి నోరు మొత్తుకొని వెళ్ళాడు. ఒక్క ఫైల్ని కూడా సరిగ్గా చూడడం లేదు. అన్ని ఫైళ్లను టేబుల్ మీద పెట్టుకోవడం, వాటి వెనక దాక్కొని కూర్చోవడం. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. మన ఆఫీసులో పనిచేసే ఒకరే మీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. జుట్టు నెరిసే వయసు వచ్చాక కూడా బాధ్యత లేకపోతే ఎలా? ఇకపై మీ మీద ఏదైనా కంప్లైంట్ వస్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్, వసంతి ఇలా చూడమ్మా, ఇక మీదంటే ఈ 1 hour 2 hour పర్మిషన్ నన్ను అడక్కు. నీ వల్ల నేను సస్పెండ్ అయ్యేలా ఉన్నాను. ఏదో ఆ సూపరింటెండెంట్ మంచోడు కాబట్టి సరిపోయింది. ఇంకెవడైనా అంటే ఈ పాటికి అంతే. సారీ సార్. సరే వెళ్ళు. ఏ, నువ్వు సంతకం పెట్టి బయటికి వెళ్ళగానే ఆ రాణి లోపలికి వెళ్ళింది. అప్పుడే అనుకున్నాను ఏవో లేనిపోనివి చెప్తుందని. మరి నిజాయితీలో డిగ్రీ తీసుకుని సిన్సియారిటీలో పిహెచ్డి పొందిన వీరనారి కదా, దేనికోసమైనా ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి తన ఆఫీస్లో నిద్రపోయే మాట లీక్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. అవేం వద్దే, నువ్వు పోస్ట్ చేస్తే తను పోస్ట్ చేస్తుంది. ఈరోజు దివ్యంగా ఉంటుందన్నాడు టీవీలో. దరిద్రంగా ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తే హది మటాష్, ఇక్కడికి వస్తే ప్రాణాలు తోడేస్తున్నారు. ఇవాళ త్వరగా స్కూల్ అయిపోతుంది, వస్తావామ్మని మృదుల అడిగింది. వస్తానన్నాను. ఇంకెక్కడికి వెళ్ళేది? నాకు ఆఫీస్ ప్యూన్ నుంచి ఇండియన్ ప్రెసిడెంట్ దాకా అందరితోనూ ప్రాబ్లమ్స్. మేడం, పొద్దున్నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు. పాపం పెద్ద ఆయన, చూసి పంపించండి. ఈ రోజు దివ్యమైన రోజు కావాలంటే సమస్య వేరే రూపంలో వచ్చింది. త్వరగా మాట్లాడి పంపించే. చెప్పండి సార్. నా కూతురు పెళ్లికి బడుగు వర్గాల ప్రభుత్వ ఆర్థిక పథకం క్రింద నా కూతురి పెళ్లికి మీ వద్ద బడుగు వర్గాల ప్రభుత్వ ఆర్థిక పథకం క్రింద ఆర్థిక సహాయం కోరి దరఖాస్తు ఒకటి పెట్టుకున్నాను. నెల రోజులైంది, ఇంతవరకు ఏమీ అందలేదు. ఇంకా అది తహసీల్దార్ టేబుల్ మీదే ఉంది, నా చేతికి రాలేదు. పోయిన వారం వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు కదా. నేను మాట మార్చలేదే, ఇంకా 2 రోజులు అవుతుంది. మీరు బుధవారం వచ్చి కలవండి. సంతోషం, వస్తా. మీ పేరేమన్నారు? జయచంద్ర. ఓ, హరిశ్చంద్ర కాదు కదా. మీరు జాయిన్ అయ్యింది ఇప్పుడేగా. నేను 14 సంవత్సరాలుగా ఇక్కడే పడే ఏడుస్తాను. ఇది డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంక్వైరీ, ప్లీజ్ కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. వసంతికి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ అని కలెక్ట్ చేశాను. అవును సార్, పర్సనల్ డీటెయిల్స్ ఇంకో 2 hours అంతాయి సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఎందుకని తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తే వసంతి థ్రిల్ అయిపోతుంది. టుడే ఇస్ ద బిగ్ డే. రా. ఈ బ్రోషర్ చూడమ్మా,
అమ్మ రేపటి నుంచి నువ్వు కళ్ళ కాటకు మాత్రమే కాదు కళ్ళద్దాలు కూడా పెట్టుకోవాలి. పోవే. హాయ్ మిథుల. హాయ్. హాయ్ ఆంటీ. ఎవడే అంకుల్ బొండో, నువ్వు ఆంటీ అంటున్నాడు? నా క్లాస్మేట్. 35+ లేడీస్ అందరూ ఆంటీసే కదమ్మా. 35+ జెంట్స్ అందరినీ అంకుల్ అని పిలుస్తున్నారా? 35+ అంటే అంకుల్ అనే కాదు, హాయ్ కూడా మేము చెప్పాం. జోక్ చేశానమ్మా. ఏంటి ఈ బ్రోషర్? మనం ఐర్లాండ్ వెళ్తున్నామని శాంతి మ్యామ్ నా కోసం తెప్పించి ఇచ్చారు. మనం ఉండబోయే కోట్లో 2 లీడింగ్ స్కూల్స్ ఉన్నాయంట. ఇది టక్ షాప్స్, మన ఊరు క్యాంటీన్ లాగా ఉంటుంది. మంత్లీ వన్స్ స్టూడెంట్సే రన్ చేస్తున్నారు. అందులో వచ్చే ప్రాఫిట్ ని స్టూడెంట్స్కే ఇచ్చేస్తున్నారు. సో అక్కడ నాకు పాకెట్ మనీ అక్కర్లేదు. అది మాత్రమే కాదు, నువ్వు నా కోసం ఖర్చు పెట్టిందంతా కొద్ది కొద్దిగా నీకు తిరిగి ఇచ్చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, హై స్కూల్ లెవెల్లోనే దే ఆర్ ఆఫరింగ్ 3 స్ట్రీమ్స్. అందులో ముఖ్యంగా మనందరూ ఐర్లాండ్కి వెళ్ళడం కష్టం అనుకుంటా. నాకు ఇంకో జాబ్ ఆపర్చునిటీ వస్తేనే అది కుదురుతుంది, కానీ అది ఎప్పుడూ నాకు తెలియట్లేదు. ఇంటర్వ్యూలో నాకు వయసు ఎక్కువ అని రిజెక్ట్ చేశారు. ఇది ప్యాక్ చేసి ఇవ్వరా? ఓకే మేడం. సార్ ఇన్కమింగ్ కాల్. గిరిజా శ్రీనివాస్. హలో. థ్యాంక్ యూ గిరిజా. ఓ, ఈరోజు తన బర్త్డేనా? గాడ్ బ్లెస్. 16th పుట్టిన వాడు చాలా వరకు సోమరపోతులుగానే ఉంటారు. అవునా? అవును సార్. నాకు ఈరోజే బర్త్డే. సారీ సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. ఇలాంటి ఒక బర్త్డే రాకుండా ఉంటేనే బాగుండేది. నా జీవితంలోనే దరిద్రపు కొట్టు రోజు ఇదే. సరే అది వదిలే. ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ కి సరిగ్గా ఆన్సర్ చేయలేదని చెప్పావు కదా. అవును. అయితే ఏంటి? అదంతా అబద్ధం. నీకు ఏజ్ ఎక్కువైనందు వల్ల ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేసి పారేశారని ఆ రాణి ఆఫీస్ అంతా దండోరా కొడుతోంది. బాత్రూమ్ లో జారిపడి నడ్డి జిగుతుంది. తన ముందు రెండు రాలిపోతాయి. ఇంటర్వ్యూ బోర్డు లో తన కజిన్ ఎవడో ఉన్నట్ట. నీకు 40 పూర్తయ్యాయని, నువ్వు ఇక ఐర్లాండ్ కి వెళ్ళలేవని వాడు చెప్పినట్టుగా తను చెప్తోంది. ఎవరికి 40? తన కదా 40. 40 కాదు, 47. బ్యూటీ పార్లర్ కు వెళ్ళి 10 తగ్గించుకుంది. హలో 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 వసంతి. హలో. కంటికి కనిపించకపోయినా లోపల సిల్వర్ హెయిర్స్ చాలా ఉన్నాయి. ఇంత చిన్న వయసులో మీ జుట్టు ఎలా ఇంతలా తెల్లబడిపోయింది? అదే తెలియట్లేదు. మీరేమంటారు? ఫుడ్, టెన్షన్ ఇలాంటివి చాలా కారణాలున్నాయి. హెయిర్ కలరింగ్ తో పాటు ఫేషియల్ కూడా చేయించుకుంటే 10 తగ్గిపోతాయి. వచ్చే సింగారి సిరిగా సరిగా గురిగా బరిలో కొచ్చే బంగారి చెయ్యిగా పులిగా కుమారగా. 5 క్యారెట్, 6 వంకాయలా? మేడం మీద ఉన్నాయి కదా, ముందు చిల్లరవు. మేడం మీద వంకాయలు ఉంటాయి, కాకరకాయలు ఉంటాయి, కానీ బీన్స్, క్యారెట్, ఊటీ, కొడకనాల నుంచి రావాలకు. పిండి ధర విన్నంటే కాలంలో బంగారం బుర్రకెక్కింది. క్యాష్ మాయమైపోవచ్చు, నగల మాయమైపోవచ్చు, అక్క నీకు వయసే మాయమైపోయింది అక్క, యూత్ తట్టుకోలేకపోతున్నాం. దోమలు ఇలా చెత్తగా ఉంటే దోమలు రాక ఏం చేస్తాయి?
ఎందుకు అన్ని ఎండిపోయాయి, పట్టించుకోవటం లేదే? టైం లేదు సార్, మూడుంటే మృదులా నీళ్ళు పోస్తుంది, ఇప్పుడు తను మానేసింది. కొంచెం కేర్ తీసుకుంటే ఇంటికి కూరగాయలు వస్తాయిగా. పనులున్నాయి సార్, చూడాలి, టైం పడుతుంది. అగ్రికల్చర్ ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పంపమంటావా? సరే అమ్మా, మనం తర్వాత మాట్లాడదాం, నువ్వు వెళ్ళు. బాబు తండ్రిని దీనికి తెలిసిపోయిందా? లక్ష్మి చెప్పేసిందా? లక్ష్మి పద్మినితో చెప్పడం తన పక్క రూమ్లో నుంచి విన్నాడు. కానీ తనకేమీ తెలియనట్టే ఉన్నాడు. కొంచెం వాల్యూమ్ తగ్గించండి, మీ ఇద్దరికి మాత్రం వినపడితే చాలు, ఈ ఇంట్లో ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అటువైపు విసిరి పారేసింది, షూస్ విప్పి కాల్తో తన్నింది. ఏమిటి అని అడిగితే నీ పని చూసుకో అంటోంది. ఇలాగే వదిలేశావంటే రేపందరూ నీదే తప్పంటారు. అయ్యో అదేంటి, నేను తనతో మాట్లాడుస్తాను. నాకు 36 ఏళ్ళు, కానీ ఇది నా తప్పు కాదు. కాలచక్రం ఒకటి ఉంది, కానీ ఇది తిప్పుతుంది నేను కాదు. నువ్వు ఇలా మొహం ముడుచుకుంటే నా వయసేం తగ్గదు మృదులా. నేను 36 ఏళ్ళకేం కనలేదు, 23కే అమ్మనయ్యాను. ఓ మాట అడగనా, ఇప్పుడే అబ్బా కూతురు ఐర్లాండ్ అని గంతులేస్తున్నారు. పోయిన సంవత్సరే ఐర్లాండ్ కనిపెట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదగా. నీకు ఇది అర్థం కాదు, వదిలే. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? మరి నీకంటూ ఒక కళ ఉంటేగా, కళ చెదిరిపోతే ఎంత బాధగా ఉంటుందో అర్థం అవడానికి. 13 ఏళ్లకి ఏం కళ కన్నావే. ఆ కళలో ఒకళ్ళిద్దరు చిన్నప్పుడే ముదిరిపోయేవాళ్ళు, ఇప్పుడు మొత్తం అందరూ ఇంటర్నెట్లో ముదిరిపోతున్నారు. నా కాలేజ్ ఆటోగ్రాఫ్ బుక్ లో డోంట్ ఫర్గెట్ మీ వెన్ యూ కాన్కర్ ద వరల్డ్ రాసింది ఎవరో తెలుసా తమరికి? బ్రిటానియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సూసన్ డేవిడ్, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా అక్కడే ఉంది. నీకైనా మెడల్ సర్టిఫికేట్ చాలానే ఉన్నాయిలే, చూపించినా? నేను వాటిని 500 టైమ్స్ చూశాను, ఇకపై ఆయుధ పూజకి సరస్వతి పూజకి బయటకు తీస్తే చాలు. నీ కళ నిజం చేయాలనే కదా నేను నా కళల్ని దూరం చేసుకున్నాను. చాలా పెద్ద సాక్రిఫైస్, ఇంత పెద్ద త్యాగం ఏ తల్లి ఎప్పుడు చేస్తుంటదే. సాధించే వాళ్ళు ఎలాగైనా సాధిస్తారు, నువ్వు సోమరపోతుగా ఉండిపోయి నిన్న నాకంట కడుతున్నావా? నేను నీకేమీ అంటకట్లేదు, నువ్వు కలగనేంత స్వేచ్ఛని నేను నీకెప్పుడూ ఇచ్చాను. కానీ మా అమ్మ నన్ను అలపించల. ఈ లోకం అమ్మాయిల్ని అది చూడకు ఇది చేయకని 4 గోడల మధ్య ఉంచేది. అప్పటి రోజులు అంతే, నువ్వు మాట్లాడినట్టు ఒక్కరోజు నేను మా అమ్మతో ఇలా మాట్లాడుంటే చీపురుకట్ట తిరిగేసి వీపు విమానమాత మోహించేది. అమ్మా ప్లీజ్, నీతో మాట్లాడుతుంటే ఐ విల్ బికమ్ ఓల్డ్, నేను ముసల్దాన్ని అయిపోతాను. నా ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఫినిష్ చేయాలి. నీ కూతురు నీ పోలికలేగా వస్తాయి? నా కూతురు కాదు, తను నా అత్తగారు. ఇదేదో బాగుందే, నువ్వు టేస్ట్ చేసి చూడు. ఇది మీకోసం చేసింది, నేను సూపర్ కేక్ తిన్నాగా, మీరు తినేది మన ఇంటి మేడ మీద కాచింది. ఈ సాలడ్కి 20,000 రూపాయల? ఏంటండి, నా జుట్టు గురించి ఏం చెప్పలేదు. ఏం చేసావు? మీరు చూడలేదా? నైస్. ఊరికే చెప్పండి. లేదు లేదు, నిజంగానే వైలెట్? రెడ్ గోల్డ్. ఇప్పుడు లుక్ బాగుంది. మీకు నచ్చకపోతే రిమూవ్ చేయడానికి ఒక రిమూవర్ అక్కడే కొన్నాను. థ్యాంక్స్, మీకు నచ్చింది. రేపు మృదులా స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్, వెళ్ళి అద్రగొట్టేస్తాను. అలాగే అలాగే. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని నా మీద కోపం లేదుగా. ఈరోజు 34 కోట్ల రూపాయల జీతం తీసుకునే ఓప్రా విన్ఫ్రే కూడా 5 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఏమన్నారు, 34 కోట్ల? ఎవరు తను? ఉన్నారులే గాజు పక్కన ఒక లేడీ. పర్లేదు, మనూరి పిల్లే. ఇప్పటికి ఐర్లాండ్ వెళ్ళడం కుదిరేలా లేదు. ఏమైంది? అది ఉదయాన్నే ఒక చిన్న యాక్సిడెంట్, ఒక స్కూల్ పిల్లాడు మన కార్ కి అడ్డంగా వచ్చి పడిపోయాడు. ఏం కాలేదుగా? ఏం కాలేదు, టెన్షన్ ఏం లేదు. నేను వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాను. కేసు ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది.
అది మన వీసా ప్రాసెసింగ్కి ప్రాబ్లం అవుతుంది. ఇన్నేళ్ళు వీసా కోసం పోరాడి అది చేతికి అందే టైంలో ఏంటంటే అరెస్టా? వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయరుగా? లేదు, ఇన్సూరెన్స్ ఉంది, అలాంటి ప్రాబ్లం ఏం రాదు. వీసా మ్యాటర్లోనే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. పోనీ నాన్నకి లైసెన్స్ ఉన్నా ఆయనే డ్రైవ్ చేశారు అని ఆయన లైసెన్స్ ఇచ్చేయచ్చు. మనందరం హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇన్ని పాటలు పడుతున్నాను. లక్ అనేది చివరి వరకు నాకు జీవితంలో లేనే లేదేమో. నేను నడిపానని చెప్తే ఓకేనా? నా లైసెన్స్ దీనికైనా పనికొస్తుందండి. అది నేను తీసుకున్నానే కానీ దానివల్ల ఏ యూస్ లేదు. మీ సంతోషమే నాకు ముఖ్యం. మీ వీసాకి ప్రాబ్లం రాకుంటే నాకు అదే చాలు. ఓకే, నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. హలో మూర్తి, నేను ప్రసాద్ని. మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రొసీడ్ అయిపోవచ్చు. వసంత్కి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ తనకి ఫర్దర్గా ఏ ప్రాబ్లం రాకూడదు. అలాగే. ఓకే, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి ఫోను? ఆఫీస్ కొలీగ్ బర్త్డే విషెస్ చెప్పారు. రండి, భోంచేదురు కానీ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ఇంతవరకు విన్నది మన ప్రధానమంత్రి స్వచ్ఛభారత్ కొరకు ప్రజల మధ్యలో కనువిప్పు కలిగించేందుకు విశాఖలో జరగబోయే మ్యారథాన్ పరుగు పందెంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకత గురించిన ప్రసంగాన్ని మనం విన్నాం. ఇక తదుపరి కార్యక్రమం ప్రాంతీయ వార్తలు. రామ్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని అడిగారు, కాంటాక్ట్ చేయమని నంబర్ ఇచ్చారు. నమస్తే, విశాఖ ఆల్ ఇండియా రేడియో. చెప్పండి సార్. హలో, నేను రామ్ప్రసాద్ని. స్టేషన్కి నన్ను కాల్ చేయమని నంబర్ ఇచ్చారు. అవును సార్. అలాగే. గుడ్ ఈవినింగ్ సార్. జగదాంబ సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందట, వెంటనే క్లియర్ చేయండి. గుడ్ మార్నింగ్. సరిగ్గా 4 గంటలకి ప్రెసిడెంట్ పాసింగ్ ఉంది. రాసావా? స్టీఫెన్ సార్ ని మీట్ అవ్వాలి. సార్ ఏంటి? నమస్కారం సార్, నా పేరు రామ్. త్వరగా వెళ్ళవయ్యా, నా మొహం కేసు దిక్కులు చూస్తావేంటి? వెళ్ళు. నేను రామ్ప్రసాద్ని. ఆ యాక్సిడెంట్ కేసేగా? ఆవిడెవరు? తరుణ వైఫ్. ఇదెవరు? నేనే సార్. గుర్తుపట్టారా? ఈ ఫోటో లైసెన్స్ లంగా ఓణి వేసుకున్నప్పుడు తీసింది, ఎక్స్పైర్ అయ్యి 2 ఏళ్ళు అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు సార్ ఎక్కడ ఉన్నారు? నేను కార్లోనే ఉన్నాను సార్. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేనే సార్. హౌస్ వైఫా? లేదు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు. అయితే మరి సార్ ఏం చేస్తున్నారు? సార్, నేను ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నాను సార్. ఇన్స్పెక్టర్ రామ్మూర్తి గారి ఫ్రెండా? ఆ రిపోర్టర్ ఇక్కడ అందరికీ ఫ్రెండే. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఇది కేసు అయింది, ఆర్టీఐ క్రైమ్. ఈ నేరానికి 3 ఏళ్ళు ఊతలు లెక్కెట్టాలని చట్టం చెప్తోంది. ఇకపై పత్రికలు, టీవీ, కోర్టు అన్ని మేము వెంటబడతాయి. మీరు మీ వంతుకి రేడియోలో ఒకసారి న్యూస్ చదివేయండి. స్టీఫెన్ సార్. నమస్తే సార్. జగదాంబ సెంటర్లో ట్రాఫిక్ జామ్ అయింది సార్. 2 బళ్ళు నో పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాయి సార్. రికవరీ వ్యాన్ వెళ్ళింది సార్. ముందు మీరు అక్కడికి వెళ్ళండి స్టీఫెన్. ఎస్ సార్. నాకు తెలియదండి. నీకేం తెలుసని? నీ పేరు చెప్పాను మూర్తి, ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, నా వైఫ్ లైసెన్స్. అది ఎక్స్పైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. అవును, ప్రాబ్లమే. మనం ఒక లాయర్ ద్వారా మూవ్ చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది. బర్త్ డేటా ఎవరికి తెలుసు? మేడం గారి జాతకంలో ఒక డేటు, స్కూల్లో ఒక డేటు, ఇంటర్ సర్టిఫికెట్లో ఇంకొక డేటు. ఆవిడ ఎప్పుడు పుట్టారో ఆవిడకే తెలియదు. ఇప్పుడు హెయిర్ కలరింగ్ చేయించుకుని మళ్ళీ 2nd ఇయర్ చదవబోతోంది. అబే లేదు మూర్తి, ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు నేను టూరిస్ట్గా కూడా ఎక్కడికి వెళ్ళలేను. ఐర్లాండ్ వెళ్ళే ఆశలు వదిలేసుకున్నాను మూర్తి.
ఒంటరిగా ఐర్లాండ్ వెళ్తున్నానని ఎక్స్పైర్ అయిన లైసెన్స్ ఇచ్చి నా మీద పగ సాధిస్తున్నావా? అయ్యో, అది ఎక్స్పైర్ అయిన విషయం నాకు తెలియదని మాత్రం చెప్పకు. నిజంగా తెలియదండి, లైసెన్స్ తీసుకోవడంతో సరే, ఆ తర్వాత ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. నాకు ఇచ్చే ముందు కూడా నువ్వు దాన్ని వెరిఫై చేయలేదా? లైసెన్స్ కూడా ఎక్స్పైరీ ఉంటుందని తెలియదు, నా మాట నమ్మండి. నాకు తెలీదు అనే ఒక్క మాట నేర్చుకుని ఈ లోకంలో సంతోషంగా జీవించే ఏకైక వ్యక్తి నువ్వే. నేను ఫారెన్కి వెళ్లకుండా నువ్వు వండి పెట్టేది తింటూ నీ మొహాన్ని చూస్తూ ఇక్కడే వండిపోవాలి, అంతే కదా? ఇన్నేళ్లలో మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? మీకు ఎదురు చెప్పానా? ఐర్లాండ్కి వెళ్దామని మీరు అన్నప్పుడు వయసైన అత్తయ్య మావల్ని ఒంటరిగా వదిలి వెళ్లడం బాగోదు, మీరు మాత్రం వెళ్ళండి చెప్పింది నేనే కదా. మీరిలా మాట్లాడొచ్చా? మనం హ్యాపీగా బతకాలన్న కోరిక నాకు మాత్రం ఉండదా? తప్పకుండా ఉంటుంది. రాణి కొన్న చీర కంటే నీ చీర కాస్ట్లీగా ఉండాలి. ఆఫీస్ అయిపోయిన తర్వాత గిరిజతో కలిసి పావు బాజీ తినాలి. ఇవన్నీ నువ్వు ఎంజాయ్ చేస్తూ చెప్తుంటే నేను ఇకిలించుకుంటూ ఊగొట్టాలి. ఇలాంటివి చాలా ఉన్నాయిలే. నేను మీకు నచ్చలేదా? నీ వల్ల నాకు నేనే నచ్చడం లేదు. చక్కని జీవితానికి వేరే అర్థం ఉంది. ఉదయం 7 అర్జెంట్గా టిఫిన్ మిక్కి, మధ్యాహ్నం భోజనాన్ని పొద్దునే టిఫిన్ బాక్సులో కుక్కేసుకుని, రాత్రి కేవలం 4 చపాతీలతో రోజంతా కాలక్షేప చేసి, వారంలో వచ్చే ఒక్క ఆదివారం కోసం ఎదురు చూస్తూ జీవితంతో అయిష్టంగా బతికేపట్టావు. నాకు చక్కటి ఏరియాలో మంచి ఇల్లు ఉండాలి, చక్కటి అట్మాస్ఫియర్లో పాప పెరగాలి, చుట్టుపక్కల ఉన్న నైబర్స్ బాగుండాలి, అందరు వైఫ్లో ఎలా డ్రెస్ చేసుకోవాలో నేర్పిస్తున్నారు, అనౌన్స్మెంట్ సరిగ్గా లేకపోయినా మోడరేషన్ బాగా రాకపోయినా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ కరెక్ట్ చేసుకుంటున్నారు, ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. నేను దానికి నోచుకోలేదే. రాజకీయాలు లేవు, స్పోర్ట్స్ లేదు, సాహిత్యం లేదు. టైంకి ఇంటికి వచ్చి చావాలి. లేట్ అయితే 4 మెసేజ్లు, 7 ఫోన్ కాల్స్. దేనికోసం? వంకాయ రేటు పెరిగింది, టమాటాల రేటు తగ్గింది, స్కూల్ ఫీజు కట్టాలి అని డిస్కస్ చేయడం కోసం. నా జీవితం దీనికి అయిపోతుంది. ఇవన్నీ నేను ఇంటికి వచ్చిన 14 తర్వాత చెప్తున్నారు? నా సంతోషం కోసం ఇదంతా చేశానా? అత్తయ్యని మామయ్యని బాగా చూసుకోవాలన్న బాధ్యత నాకుంది. నిన్నే వండాను, రేపే వండాలి, ఇవాళ ఏం చేయాలి, ఇవన్నీ నాకు ముఖ్యమే. బడ్జెట్ లో సంసారం చేసే వాళ్ళకి వంకాయల టమాటాల ధర ఇంపార్టెంటే. ఒక్క మిరపకాయ ఎక్కువ పెడితే, కొంచెం ఉప్పు ఎక్కువ అయితే వాళ్ళు విసిరి కొడతారుగా. అయితే వంట మనిషిని పెట్టాలంటావా? వద్దు, హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుందాం. ఇకపై నువ్వు వంట చేయక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నారు? నాకు కోరికలున్నాయి, కలలున్నాయి. కలలా? ఏమిటండి తమరి కలలు? కళ్ళు మూసుకుని నిద్రపోతే అందరికీ కలలొస్తాయి, అవి కావు. ఫ్యూచర్ని ముందు చూపుతో చూడగలిగే విషన్ కావాలి. అలాంటి కలలు కనాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అలాంటి కలలు ఈ మొహానికి చచ్చిన రావు. తీసి తగలడమే. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు, పొద్దున్న 10 రమ్మంటున్నారు. నువ్వు వెళ్ళిరా, నాకు రావడం కుదరదు, నాకు వేరే పనుంది. అన్ని సాల్వ్ అయ్యాయి నాన్నా, నీకే సమస్య లేదు. అమ్మా, మేమంతా తినేశాం. అత్తయ్య తలనొప్పిగా ఉందని పడుకుంది, టేబుల్ మీద చపాతీలు చేసి ఉంచింది, తిని పడుకోండి. అలాగే మామయ్య. వాళ్ళు ఏదైనా అడిగితే ఏం చెప్పాలో కూడా తెలీదు, నేర్చుకుంటూనే భయంగా ఉంది. మీరు రండి ప్లీజ్. ఇంకా భోంచేయలేదా? ఇక్కడేం చేస్తున్నారు? ఏదైనా సమస్యరా? అది యాక్సిడెంట్ కేసు గురించి కమిషనర్ ఆఫీస్కి రమ్మన్నారు. ఒకదాన్ని వెళ్ళాలంటే భయంగా ఉంది. ఒకదాని ఎందుకు వెళ్ళటం? సార్కి ఏం పనుందట? ఇదేమన్నా చిన్న పిల్ల వేలు పట్టుకుని తీసుకెళ్ళడానికి ఇది వెళ్ళొస్తుందండి. మీరు వెళ్ళండి నాన్న. వెళ్లేది కళ్యాణ్ మండపానికి కాదురా, పోలీస్ స్టేషన్కి. తప్పు చేసింది నువ్వు, తను కాదు. నే వస్తాను పదమ్మా. ఆ విషయం నాకు తెలీదా? ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి నాన్న. రే, మనసాక్షి లేకుండా మాట్లాడతావేంట్రా? తల్లిదండ్రులు లేని పిల్లరా తను? అదే సమస్య. దానికి లేకపోవడమే సమస్య, నాకు అందరూ ఉండడమే సమస్య. నాన్న ప్లీజ్, ఇది నా పర్సనల్ మ్యాటర్, ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. లోపలికి వెళ్ళండి.
కన్ఫర్మ్ చేశాను సార్. ఓవర్ సార్. సార్ అలాగే సార్. ఓకే సార్. కమిషనర్ గారిని కలవాలి. ఉంటాను సార్. మీరెవరు? వసంతి రామప్రసాద్. ఓ అక్కడ వెయిట్ ఎల్లుండి మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తారా? వర్కింగ్ డే సార్. ఆఫీస్ ఉంది. ఇంకా? ఇంకేం లేదు సార్. అయితే ఆ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు. డోంట్ వరీ, లీవ్ పడకుండా మేము చూసుకుంటాం. మృదులా, మీ అమ్మాయేనా? అవును సార్. రెండు రోజులకు ముందు స్కూల్లో జరిగిన ఫంక్షన్లో ఒక ముఖ్యమైన విఐపిని మీ అమ్మాయి మృదుల ఒక ప్రశ్న అడిగింది. దానికి ఆయన సమాధానం చెప్పడానికి బదులుగా ఈ ప్రశ్న నీకు ఎవరి మూలంగా తెలుసు అని అడిగారు. అందుకు మీ అమ్మాయి మా అమ్మ చెప్పింది అంది. ఆయన మిమ్మల్ని గౌరవించడానికి స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎల్లుండి పొద్దున సరిగ్గా 8:00 తాజ్ హోటల్లో ప్రెసిడెంట్ మీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ మీకు ప్రాపర్గా వస్తుంది. రేపు ఈవినింగ్ 4:00 అఫీషియల్ వెహికల్స్ మీ ఇంటికి వస్తాయి. సెక్యూరిటీ రీజన్స్ కోసం రేపు రాత్రి నుంచే మీరు తాజ్లో స్టే చేయాల్సి వస్తుంది. మీకు తోడుగా కావాలంటే ఎవరైనా ఒకరు రావచ్చు, కానీ ప్రెసిడెంట్ మీట్ అవబోయేది మిమ్మల్ని మాత్రమే. సో బీ ప్రిపేర్డ్ టుమారో బై 4:00. యాక్సిడెంట్కి సంబంధించి 5:00 రేపు ఇందిరానగర్ స్టేషన్కి ఇన్స్పెక్టర్ రమ్మన్నారు. ఆ కేసు గురించి మాకు ఆల్రెడీ తెలుసు. ఇంకొద్దిసేపట్లో దట్ కేస్ విల్ బి సెటిల్డ్ ఆన్ కంప్లీట్లీ. అది మేము చూసుకుంటాం. యు జస్ట్ ఫర్గెట్ అబౌట్ దాట్. ఇక ఏ విషయమైనా మీరు మాకు తెలియపరచాలి. యు ఆర్ అండర్ ఆ ప్రొటెక్షన్ బికాస్ ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ ఎ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సరిగ్గా విన్నావా? పంచాయతీ ప్రెసిడెంట్ ఏమీ కాదు కదా. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావాలని కమిషనర్ చెప్తారా? అయితే ప్రెసిడెంట్ మీరు అడగమనలేదా? తన స్కూల్కి ప్రెసిడెంట్ వస్తున్న సంగతే నాకు తెలీదు. కాదే, నువ్వు మృదులకి ఏదైనా పొడుపు కథ నేర్పించుంటావు, అది అలాగే ఆయన అడిగి ఉంటుంది. పాపం ఓనికి పోయి ఉంటారు. ఎవరు? ఇండియన్ ప్రెసిడెంట్? ఎలాగో ఈ మ్యాటర్ లీక్ అయిపోతుంది, టీవీ పత్రికల వాళ్ళతో ఈ వీధి నిండిపోతుంది చూడండి. ఇంటర్వ్యూ అప్పుడు నేను కూడా ఉండొచ్చుగా. ఎందుకే? 40 ఏళ్లుగా టీవీనే చూస్తున్నానుగా. నేను టీవీలో కనిపించేది ఎప్పుడు? ముందు అసలు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కమిషనర్ చెప్పారు. ఒకవేళ ఇచ్చాను అనుకోండి, మృదు ఏమడిగిందో నాకు తెలీదే. అవును, స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మృదుల రాణి, ఇదే రాష్ట్రపతి భవన్, ఆయన ఉండే చోటు. సొంత ఇల్లంటారా అద్దిల్లంటారా? గవర్నమెంట్ ఇల్లు, అద్దె లేదు. అదేలా బావ గారు, గవర్నమెంట్ క్వార్టర్స్ అన్నాక కాస్తైనా అద్దుండాలి కదా. తమరి చేతులతో టీ తాగాలనుంది, లోపలికి వెళ్ళి పెట్టండి. నేను స్కూల్ చదివే రోజుల్లో టూర్ కెళ్ళినప్పుడు రాష్ట్రపతి భవన్ ని దూరం నుంచి చూశాను. లోపలికి వదలలేదు మమ్మల్ని. ఆ రాష్ట్రపతిని నువ్వు మీట్ అవుతున్నావా? అవును. నీతో ఎవరు వస్తున్నారు? నేను అలన్ బాబు. ఆయన ఒంటరిగా కూర్చొని టిఫిన్ తినమనండి. మీరు వెళ్ళకపోతే బ్లాక్ క్యాట్ కమాండోస్ ని పంపిస్తారు. నిన్ను టీ పెట్టమని లోపలికి పంపించాలా? ఏదో ఒకటి వాగుతావు. దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 10 మందికేనమ్మా ఈ అవకాశం దక్కుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోకమ్మా. అమ్మా, ప్రెసిడెంట్ని నువ్వు ఏమని అడిగావు? అదేంటో చెప్పు మృదు. ప్రెసిడెంట్ నన్ను కలవాలన్నారట. మృదు,
ముందు నీ కోపం నటించి ఏ అడిగేవో చెప్పి తగలడు. సరే, నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు, నేను నీతో మాట్లాడను. నువ్వు ఏం అడిగేవో చెప్తే చాలు. నన్ను అడిగితే నేనా ప్రశ్న అడగలేదనేస్తాను, మృదులనే అడిగిందని ఇరికిస్తాను. అప్పుడేం చేస్తావు? నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఈ క్వశ్చన్ మా అమ్మదే, నేను ఖచ్చితంగా ప్రూవ్ చేయగలను. సరే, కాంప్రమైజ్ అయిపోదాం. నేను ప్రెసిడెంట్తో మాట్లాడి ఐర్లాండ్కి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఏం అడిగేవో చెప్పవే. 13 ఏళ్ళు అవుతుంది, జడేసుకోవడం చేత కాదు, యూనిఫామ్ ఆయన చేసుకోవడం రాదు. అమ్మ బొమ్మను వస్తావు కదా, ఆయన బాక్స్ని మూత మీద రాస్తాందా? నా కడుపుని చెడబుట్టవు కదే. నేను రాసిచ్చిన క్వశ్చన్నే కదా నువ్వు ప్రెసిడెంట్ని అడిగావు, ద రోల్ ఆఫ్ రేడియో ఇన్ బిల్డింగ్ ఆ నేషన్. దాని స్కూల్లోనే రిజెక్ట్ చేశారు. ఇది చూడండి. ఆ వాణి రాణి సీరియల్లో వాణి ఒక చీర కట్టుకొస్తుంది. వసంతి, ఎలా ఉన్నారు? నేను బాగున్నారు, టీవీలో చూశాను, చాలా సంతోషం. నా స్టూడెంట్ అని అందరికి చెప్పి నేను టైడ్ అయిపోయాను. మీరు టైడ్ అయిపోయారా? ఇదిగో చెప్తే ఎవరు నమ్మరు. చీర చూపి మన ఇద్దరు ఒక ఫోటో తీసుకుందామా? ఒక ఫోటో తీసి పెట్టామా? థ్యాంక్ యూ. ఎవరనుకున్నావు నా కోడలు. మీరు వసంతి మేడం కదూ? అవును మ్యామ్. మీతో కలిసి మేము కూడా ఒక ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్? థ్యాంక్స్. హే దీపా, ఇట్లా వెళ్ళు. నా కోడలు. కంగ్రాట్స్ మ్యామ్, మీ డాటర్ ఏమడిగారు? ఫోటో చూచు. అది సస్పెన్స్, సెక్యూరిటీ రీజన్స్. ఎవరు ఈవిడ? గంట సేపటి నుంచి ఉన్న చీరలనే కింద పడేసి ఫోటోలు తీసుకుంటుంది. తెలుసమ్మా, షాపులో కూరని పిలవండి. అయ్యా, ఆవిడ నాకు తెలిసిన ఆవిడే. ప్రెసిడెంట్ ఆవిడ కలవాలని పిలిపించారంట, పేపర్లోనూ టీవీలోనూ వచ్చిందిగా. అలాగా? అవునయ్యా. గొప్పవాళ్ళ వ్యవహారం. సరే, ఫోటోలేగా తీసుకుని పర్లేదు. హలో వసంతి. గిరిజ, ఎక్కడున్నావు? ఆఫీస్, క్యాంటీన్కి వెళ్తున్నాను. నీకేంటమ్మా, లీవ్ పెట్టి జాలీగా ఉన్నావు. సరే, ఆ పెడితే ముందు ఎక్కడుంది? ఎవరు రాణా? క్యాంటీన్కే వెళ్ళినట్టుంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. దేనికి? త్వరగా వెళ్ళు. తన ముందు నేను ప్రెసిడెంట్ని మీట్ అవుతున్న మ్యాటర్ గురించి మాట్లాడు. ఓకే ఓకే. ఆ వసంతి, చెప్పు ఏం కలర్? అయ్యో, ప్రెసిడెంట్ మ్యాటర్ మాట్లాడు. ప్రెసిడెంటే మాట్లాడారా? అయ్యో, కుటుంబంతో పాటు లంచా? అదృష్టవంతురాలువే. కుళ్ళు కొంచెం చావాలి. ఇరగది ఇరగది. కొట్టావే ఛాన్సు. ఒకే రోజు గవర్నర్ని మీట్ అవుతున్నావు, ప్రెసిడెంట్ని మీట్ అవుతున్నావు. తప్పకుండా ఈ ఏడాది జూనియర్ సూపరింటెండెంట్ గా ప్రమోట్ అయిపోతావు. నన్ను మైండ్ లో ఉంచుకోవే. నువ్వు మరీ ఇలా మోసేస్తే నీ పొగడ్తలకి నేనే పోయేట్టున్నా. తన పాటికి రక్త కన్నీరు పార్ట్ 2 చూపిస్తుంటుంది. నేను మిస్ అయిపోతున్నానే. ఏంటి, ఇంటి చుట్టూ పోలీసులున్నారా? ఇక మోసింది చాలే. ఈ మంత్ సాలరీ రాగానే నీకు మినిమం గొలుసు గ్యారంటీ. ఏంటి, గవర్నర్తో మీటింగ్ ఫ్రైడేనే, ఎందుకంటే ప్రెసిడెంట్ మీటింగ్ థర్స్డే అయిపోయాక డిన్నర్ ఉంటుంది. ఈనాడులో హాఫ్ పేజ్ ఆర్టికల్ వచ్చిందిగా, మీరు చదవలా? నేను ఎప్పటిలాగా సింపుల్ గానే ఉన్నాను. ఇప్పుడు కూడా బస్ లోనే ట్రావెల్ చేస్తున్నాను. హలో గిరిజా, నేను ఇంకా ప్రెసిడెంట్ని మీట్ అవ్వలేదు. ఇప్పుడే హడబడి ఎక్కువైంది. మీటింగ్ అయిన తర్వాత పేపర్ టీవీలో ఫోటోలతో మొత్తం న్యూస్ వస్తుంది. అప్పటి నుంచి మనకు బ్లాక్ క్యాట్ ప్రొటెక్షనే. సార్, టైం అవుతుంది, త్వరగా రమ్మనండి.
అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా. ఏ, నీకు దండం పెడతానే, టెన్షన్గా ఉంది, ఇప్పుడైనా చెప్పవే. నా కడుపులో ఉన్నప్పుడే నాకు కూతురుగా ఉన్నావు, ఏ నిమిషాన బయటకు వచ్చావు, మీ నాన్న కొడుకయ్యావు, చివరి దాకా అస్సలు మారకు. Good morning, ma'am. This is a wake-up call for you. Please be ready at 6:30 sharp for security check. Thank you. ఏమి హోటల్ ఏంటో, ఫ్రిడ్జ్ లో పాలనే పెడతారు, వీళ్ళు మనల్ని తీసుకొచ్చి పెట్టారు, వణికిపోయి చస్తున్నాను. బెల్లం జీడీలు ఆవకాయ ఊరగాయ అంటే నాకు ప్రాణం అని ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పేపర్లో చదివాను, నేనిచ్చానని చెప్పి ఆయనకివ్వు. మ్యామ్, వి ఆర్ మూవింగ్, వి షుడ్ గో. జస్ట్ నౌ షీ స్టార్టెడ్. ఓవో, ఆ ఏరియాను ఫుల్గా బ్లాక్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్. ప్రెసిడెంట్ ఏ మూడ్లో ఉంటారో తెలియదు, సో మాట్లాడాల్సింది క్లుప్తంగా మాట్లాడండి. ఇదేమిటిది? బెల్లం జీడీలు ప్రెసిడెంట్ కి ఏమని అత్త ఇచ్చారు. ప్లీజ్. వాట్ ఇస్ దిస్? ఆవకాయ పిక్కల్ ఫర్ ద ప్రెసిడెంట్. దిస్ బెల్లం జీడీలు. వాట్? స్వీట్ ఫర్ ద ప్రెసిడెంట్. నో నో, దీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది హాల్. గివ్ ఇట్ టు మీ. రైజ్ యువర్ హ్యాండ్స్. Copy it. Ma'am, I told you to switch off your mobile. Sorry, I forgot. You want me to hold it for you, ma'am? No, no. Paravaledu. Yeah, copy. President will be here in a minute. Stand up, ma'am. Step forward. Ma'am, here. Yeah, copy. నమస్తే. సార్, గెట్ ఎ డాక్టర్. ప్లీజ్ అటెండ్ టు హర్ ఇమిడియట్లీ. డోంట్ వరీ అబౌట్ ఇట్. Yes, immediate medical assistance required. ఆకాశవాణి విశాఖపట్నం వార్తలు చదువుతున్నది రామ్ ప్రసాద్. నిన్న రాష్ట్రపతి పిలుపు మేరకు తాజ్ హోటల్లో వారిని కలుసుకోవడానికి వెళ్లిన శ్రీమతి వసంతి రామ్ ప్రసాద్ భేటీ సమయంలో అధిక రక్తపోటు కారణంగా స్పృహ తప్పి పడిపోయారు. తాళి గట్టించుకున్న తర్వాత ఇప్పుడే తల వంచుతున్నావు అనుకుంటా? ముసుగేసుకుంటే మొహాన్ని మాత్రమే దాచగలవు. నీ నూసు టీవీ రేడియో అన్నిట్లోనూ వచ్చిందిగా. మరి నువ్వు చేసిన పనికి సన్మానం చేయమంటావా? వచ్చే షాపింగ్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్ పక్కనేగా ఉంది, నడిచేది 2 నిమిషాలు పట్టుద్ది.
నా కాలికి దెబ్బ తగిలిందండి, కొంచెం డ్రాప్ చేయండి. సరే కూర్చోండి. ఏమ్మా మైకు వచ్చి కింద పడిపోతే తల కదా దెబ్బ తగలాలి, కాలుకు దెబ్బలా తగులుద్ది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏ గిరిజ, ఏ ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ అందరూ నన్ను మోసేయడానికి రెడీ అయ్యారా? లేదని అబద్ధం చెప్పను. దేవుడా, నేను బుక్ అయిపోయాను. సరే ఇంతకీ ఏమైంది? ఏం చెప్పమంటావే? ఏదో హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసినట్టు ముందు రోజు నన్ను తీసుకెళ్లిపోయారు. మా అత్తగారి వేషాలకి లిమిట్ లేకుండా పోతుంది. ప్రెసిడెంట్కి ఎవరైనా బెల్లం జడీలు ఇస్తారా చెప్పు. నేనేదో తీవ్రవాది అయినట్టు బెల్లం జడీల్ని బాంబులు అన్నట్టు చెక్ చేశారు. తర్వాత నాలుగు రాక్షసులు వచ్చారు. కూర్చో, నుంచో, కదలకు, ఊపిరి కూడా తీసుకుని కూడా టార్చర్ పెట్టారు. కంప్లీట్ సైలెన్స్. సడన్ గా ఒకటి వచ్చి భూకంపం వచ్చినట్టు ప్రెసిడెంట్ వస్తున్నారు, వెంటనే ముందుకు రా, వెనకలేని అన్న ఫుట్బాల్ ఆడేశారు. అలీబాబా ద్వారం తెరుచుకుంది. ఉన్నోళ్ళు సరిపోదన్నట్టు ఇంకో 10-15 రాక్షసులు వచ్చి నా ముందు నుంచున్నారు. నాకు లైట్ గా కళ్ళు తిరిగాయి. పాపం ఆ ప్రెసిడెంట్కి ఏమైందో తెలియదు. కానీ నిన్ను చివరిగా చూసినప్పుడు ఆ ప్రెసిడెంట్ మసగ్గా కనిపించారు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్. ఈ టైప్ లో చేస్తే ఎవరైనా సరే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇండియన్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం అని మృదులా చెప్పింది. సరేరా వెళ్దాం. సిగ్గుపడితే ఎవరు జీతం ఇవ్వరమ్మా? అలా సిగ్గుపడితే వచ్చి పంచుడు తమాషాకే. అవును, నీకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదు కదా? అయితే నీ ప్రాణాలకేం ప్రమాదం లేదురా. మరి 174/18 అదేమైంది? అదెక్కడయ్యా? సిస్టర్ ఇదిగో ఇక్కడ ఈ నెంబర్ చూడవయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరిక్కడ వేరే సర్వే నంబర్ ఉందయ్యా, ఇచ్చుడు. ఇది 136 కదా. డిఎంఓ ఆఫీస్ నుంచి సర్క్యులర్ వచ్చింది, ఇకపై అన్ని ఆఫీసులను ఎమర్జెన్సీ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని ఉంచాలని చెప్పారు. ఎందుకు? అలా అని ప్రెసిడెంట్ గారే అన్నారు. యూట్యూబ్ లో కూడా వచ్చింది, వీక్ గా ఉన్నవారు సిగ్గుపడకుండా హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ అని. ఆయన దేశానికి మొదటి పౌరుడు, వయసులో పెద్దవారు, ఆయన కాళ్ళ మీద పట్టడంలో తప్పులేదే, కానీ అక్కడే పడుకుని పోవడం తప్పు. మరి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తమిళనాడులో చిన్న పుల్లయ్యమ్మ కాళ్ళ మీద పడ్డారు. ఎందుకు? ఎందుకో యూట్యూబ్ లో మీరే చూడండి, చూసి ఫేస్బుక్ లో షేర్ చేయండి. మధ్యాహ్నం భోజనం అయ్యాక మీ సీట్లలో సొమ్మసిలేగా పడుంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ కాదు, అంబులెన్స్ కు ఫోన్ చేస్తే సరిపోతుంది. మృదు, ఏం జరిగిందో చెప్తేనే కదా తెలుస్తుంది. ఏమైంది విషయం? అంటూ చెప్పకుండా ఏడుస్తూనే ఉంది మామయ్య. ఏమ్మా, ఎందుకు ఏడుస్తుందో చెప్తేనే కదా తెలుస్తుంది. మొన్నేదో సీరియల్లో కూడా ఇలా. నోరు మూసుకుంటావా? ఎప్పుడు సీరియల్ కావాలి మృదులా. మామయ్య, నేను శేషమ్మని అడిగి కనుక్కుంటాను. నువ్వెవరిని ఏం అడగక్కర్లేదు, నేను రేపు నుంచి స్కూల్ కి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నావు? చూడమ్మా, అమ్మతో ఇలా మాట్లాడొచ్చా చెప్పు. నా ఫ్రెండ్స్ అందరూ నాతో మైకో వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు, ఇన్సల్టింగ్ గా ఉంది. సరే ఏడోకు, కావాలంటే నేను వచ్చి ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేస్తాను. అదేం అక్కర్లేదు, ఫేస్బుక్ లో వసంతి మైకో అని ఒక పేజ్ ఉంది, దాని గురించి ఎవరితో కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు దాకా 1,00,000 లైక్స్ వచ్చాయి, మీరే ఓపెన్ చేసి చూడండి. అందరూ ఐర్లాండ్ కి బస్ లో వెళ్తావా ట్రైన్ లో వెళ్తావా అని అడుగుతున్నారు. అందరికీ వాళ్ళ అమ్మలంటే గొప్ప, నువ్వే నా పరువు తీసి పారేస్తున్నావు. ఇప్పుడే తను ఇంత సెన్సిటివ్గా ఉంటే రేపు నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తుంది? అందరి జీవితానికి ఫేస్బుక్కే డిసైడ్ చేసేలా ఉంది. చె
నా బంగారం. ఏంటి? అందరం డిన్నర్కి బయటకు వెళ్తున్నాం, డ్రెస్ మార్చుకురా. ఏంటి అది? డెత్ బై చాక్లెట్. డెత్తా? వయలెన్స్ చాక్లెట్ దాకా పాకిందా? మేమందరం స్కూల్లో చదివేటప్పుడు పుల్ ఐస్, ఐస్ ఫ్రూటే, అది ఇంటికి తెలియకుండా తింటాం. తెలిస్తే బడిత పూజే. నేను ఇంత తినలేనండి, మీరు కొంచెం తీసుకుంటారా? అయ్యో నాకొద్దు. నేనున్నానుగా, నీకెంత కావాలో అంత తినమ్మా. నేను వెళ్ళి ఆ ఫిష్ ట్యాంక్ని చూసొస్తాను. జాగ్రత్త మృదు. ఆఫీస్లో నా వల్ల మీరు మాటపడ్డారా? సారీ. మేము ఐర్లాండ్ వెళుతున్నాం. మేమంటే? నేను, మృదులా. తను టెస్ట్ రాయాలి, అందులో పాస్ అయిపోతుంది అనుకో, స్కూల్ రికార్డ్స్లో ప్రోగ్రెస్ బాగున్నందువల్ల వేరే ఏ ప్రాబ్లం ఉండదు. స్కూల్ పక్కనే ఒక 2-బెడ్రూమ్ ఫ్లాట్ చూశాను. అక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్స్కి పెద్ద డిమాండ్ లేనందువల్ల బిగినింగ్లో కొంచెం స్ట్రగుల్గానే ఉంటుంది, పర్వాలేదు. పోతే అమ్మ నాన్న ఇక్కడ ఒంటరిగా ఉన్నారు కదా, కొద్ది రోజులు పోనీ. నాకు బెటర్ జాబ్ దొరికిన తర్వాత, నీకు ప్యారల్గా ఉద్యోగం దొరికిన తర్వాత నేను తీసుకెళ్తాను. అదెప్పుడండి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఎప్పుడో తెలియని అన్నేళ్ళు నేను ఆఫీస్కు వెళ్ళడం, తిరిగి రావటం, అంతేనా? ఇప్పుడు అత్తయ్య మావయ్య ఆరోగ్యంగానే ఉన్నారు, మీరిద్దరు మాత్రమే నా ప్రపంచం. ఎవరి కళ్ళలకి నేను అడ్డురాను. మృదు లేకుండా నేను ఒక్కదానే ఉండడం ఊహించుకోలేకపోతున్నా. తనకి ప్రపంచం తెలియని వయసు, ఒక అమ్మగా తనకి నా తోడు అవసరం, నాకు తన తోడు అవసరం. నువ్వు అనుకునేంత చిన్నపిల్లేం కాదు, తను అన్ని మేనేజ్ చేసుకోగలదు. నాతో చాలా మెచ్చుడుగా మాట్లాడింది. మోరోవర్ నాతోనేగా తను ఉండబోయేది, అదిగాక ఎంత మంచి ఆపర్చునిటీ తనకు దొరికినప్పుడు అనవసరం. 13 ఏళ్ళ అమ్మాయికి ఆపర్చునిటీస్ కన్నా అవసరాలే ఎక్కువ ఉంటాయి. ఒక అమ్మగా నేను మాత్రమే తనకి చెప్పాల్సినవి, చెయ్యాల్సినవి తనకి తెలియకపోవచ్చు, అవి మీకు కూడా తెలియట్లేదా? మీరొక మంచి తండ్రి కావచ్చు, కానీ ఒక అమ్మగా ఎప్పటికీ ఉండలేరు. వసంతి, ముందు పాతకాల సెంటిమెంట్స్ అన్ని వదిలేసి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. అమ్మ నాన్న పిల్లలు అనేదే కదా జీవితం, అదెప్పుడు పాత సెంటిమెంట్ అయింది? ఇంటర్నేషనల్ స్కూల్ సిలబసే జీవితం అయితే నా కూతురు కదొద్దు, నా కూతురు నాతోనే ఉంటుంది. ప్లీజ్. నువ్వు మాట్లాడిందే చివరి వరకు మాట్లాడతావు నాకు తెలుసు. తను అక్కడ చదువుకోవాలని ఆశపడుతోంది, ఒక తండ్రిగా నేను చెయ్యాలి. ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోయి తనకి ఏదైనా జరిగిందంటే? ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. నాకు నమ్మకం లేదు. 4 గోళ్ల మధ్య తను ఇంకో వసంతి అయిపోకూడదని నాతో తీసుకెళ్ళిపోతున్నాను. బరువు బాధ్యత అని ఇక్కడే కొట్టుమిట్టాడకుండా, పద్ధతులకి బానిసైపోకుండా తను ఈ ప్రపంచాన్ని చూడాలి, స్వేచ్ఛగా బతకాలి. తనని వదిలేసి బాగా చదువుకో, నాన్న నీకు కష్టపెట్టకుండా నీ పనులు నువ్వే చూసుకో. మనకి అలవాటు లేని దేశం, స్కూల్, నైబర్స్ అన్నిటినీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా అది కరెక్టా కాదని నాన్నని అడుగు. ఏ విషయం అయినా సరే నాన్న దగ్గర దాచుకో, ఎప్పుడూ నాన్న మాటే విను. అమ్మా నాన్నలు నీ గురించి జాగ్రత్త తీసుకున్నట్టు ఇంకెవ్వరూ తీసుకోలేరు. ఇంకెవ్వరు.
నువ్వేం దిగులు పడకమ్మా, నీ ఫోన్లో వైబర్, ఆనేజ్ అని 10 యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను. రోజు నేను స్కూల్ నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు ఇక్కడ 10:30 అవుతుంది, నువ్వు నిద్రపోవడానికి వెళ్తావు. నీకు నిద్ర వచ్చే వరకు మాట్లాడతాను, ఏదైనా నిన్నే అడిగి తెలుసుకుంటాను. నేనెక్కడున్నా నీ కూతుర్నేనమ్మా, దాట్స్ ఫర్ ష్యూర్. వెళ్ళి చేరకు ఫోన్ చేస్తా. నువ్వు మా గురించి దిగులు పడకు, మేం బాగానే ఉంటాం. వసంతని ఎక్కువ రోజులు ఒంటరిగా వదిలేయకు. ఆ క్వశ్చన్ ఏంటో చెప్పమంటావా అమ్మా? వద్దు. ఈరోజు తనకి స్పెషల్ క్లాస్ ఉంది, మీరు వచ్చేటప్పుడు తనని పికప్ చేసుకుని వచ్చేయండి. నేను ఐర్లాండ్కి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు కోసం వెళ్ళాలి. నా భర్త కూతురు కోసం 14 ఏళ్ళు బతికేశాను. అందరూ ఫారెన్లో ఉన్నారని చెప్పుకుంటూ సరిపెట్టుకుని నేనిక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను గిరిజ. పెళ్లి చేసేవరకే అమ్మా నాన్నల బాధ్యత, బయట ఉన్నంత వరకే ఓ ఫ్రెండ్ బాధ్యత. కానీ వైఫ్ అలా కాదు. 10 ఇంటికి లేచారు, పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు, 2 ఇంటికి వచ్చి భోజనం చేస్తానని చెప్పి వెళ్ళారని మొత్తంతా చెప్పేస్తుంది. ఎవ్రీ వైఫ్ ఇస్ అ విట్నెస్ టు అవర్ హస్బెండ్. పూర్తి బాధ్యత తీసుకుని భర్తని సపోర్ట్ చేసే భార్యనవుదాం అనుకున్నాను. ఆయనకి నచ్చకపోయినా అమ్మని చెప్పుకోవడానికి మృదు సిగ్గుపడుతోంది, తన వైఫ్ అని చెప్పుకోవడానికి ఆయన అసహించుకుంటున్నారు. అసలు వాళ్ళకి నేనేంటో నాకే తెలియట్లేదు. అందరి సంతోషంలో నేను నా సంతోషాన్ని వెతుక్కున్నా. నా కూతురు నాలాగా ఉండకూడదట, తను ఇంకో వసంతి కాకూడదని తీసుకెళ్ళిపోయారు. ఆయన ఆ మాట అన్నప్పుడు నేను అక్కడ చచ్చిపోయాను. వసంతి, మరి వసంతి తనకి ఏమవుతుంది? ఆ ఇంట్లో తన స్థానం ఏంటి? మనసు విరిగిపోయింది గిరిజ. అందరూ ఉన్న నమ్మకంతోనే నన్ను పోగొట్టుకున్నా, నాకంటూ ఎవరు లేరు. నన్ను నేను వెతుక్కోవాలి. అందరూ చెప్పారు, మృదులా కూడా చెప్పింది ఫేస్బుక్ చూడమని. నేను ఇప్పుడు చూడాలి. ఏ, ఇప్పుడు ఎందుకే అదంతా? వద్దు, ఇంతకుమించి జరగడానికి ఏముంది? తా చూపించు. యు సర్వెంట్ ఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్? అయ్యో, నిజమైన పాద పూజ అంటే ఇదే. వెల్కమ్ తెలుగునారి. వసంతి, ప్రెసిడెంట్ ని టీవీలో చూపిస్తున్నారు, స్విచ్ ఆఫ్ చేయి. మన ఊళ్ళో కోటి మంది తాగి స్టడీగా ఉన్నారు, నువ్వెందుకు కళ్ళు తిరిగి పడ్డావు వసంతి? ఇస్ దిస్ వసంతి 1998 ఎకనామిక్స్ ప్యాచ్? ఐ డోంట్ థింక్ సో, ఇట్ కాంట్ బి యువర్ వసంతి. వసంతి మేడం, కలెక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు.
పది నిమిషాలు ముందే కలెక్టర్ గారు వచ్చారు. లోనెవరో లేడీ ఆఫీసర్ ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడు మన డిపార్ట్మెంట్ లో చూడలేదు. ఎంక్వైరీ ఏంటుంది? లేకపోతే ఎలా కళ్ళు తిరిగి పడిందో చూపించమంటారేమో. వచ్చింది కలెక్టర్ గారు, విన్నారంటే బాగోదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సూసన్. తను నా కాలేజ్ మేట్. లక్కీలీ నాకు ఫ్రెండ్. మా కాలేజ్లో డ్రెస్ కోడ్ ఓ పెద్ద సమస్య. నాతో పాటు 20 మంది స్టూడెంట్స్ని 15 రోజులకి ఎగ్జామ్ టైంలో సస్పెండ్ చేశారు. మా కోసం ప్రిన్సిపల్తో పోరాడి మమ్మల్ని మళ్ళీ క్లాసుకు పంపించింది ఈ వసంతినే. అప్పటి నుంచే నేను తనకి ఫ్రెండ్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇన్స్పిరేషన్ కూడా ఈ వసంతినే. ప్లీజ్ థ్యాంక్స్ రాజశేఖర్. తనతో మాట్లాడడానికి 14 ఏళ్ల కథ ఉంది. ఎన్నో అడగాలి, ఎంతో షేర్ చేసుకోవాలి. ఎవరది? ఇక్కడ ఏం చేస్తున్నారు? వెంటనే బయటికి వెళ్ళండి. వెంటనే వెళ్ళిపోవాలా? ఆర్డర్స్ లోనకి రాకూడదండి, ముందు బయటపండి, లేదా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి కంప్లైంట్ చేయండి. సూజన్, ఎందుకు అనవసరంగా ఆయన కంప్లైంట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. మిస్ వసంతి, ఇఫ్ యూ డోంట్ స్టాప్ ది స్ట్రైక్ నౌ, యూ విల్ బి ఎక్స్పెల్ ఫ్రమ్ దిస్ కాలేజ్. You can expel me, sir. But I have a question. మన కాలేజీలో ఎవరు సభ్యత లేకుండా డ్రెస్ చేసుకోను లేదు, అసభ్యంగా హర్ట్ అయ్యేలా కమెంట్ చేయను లేదు. మేము అన్నింటినీ స్పోర్టివ్ గానే తీసుకుంటాం. ఇక చూసే విధానం అంటారా? ఇంట్లో అక్కకో చెల్లికో అమ్మకో పొరపాటున పవిట జారినప్పుడు, లేక డ్రెస్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మగాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? ఇంట్లో ఉన్నట్టే బయట కూడా ఉండేలా మారాల్సింది వాళ్లే. వేసుకునే బట్టల వల్ల ఒకళ్ళ గౌరవం పెరగదు, ఉన్న పరువు పోదు. మేము ఈ డ్రెస్ కోడ్ ని అస్సలు ఒప్పుకోం సార్. ఆ వసంతి ఏమైంది? తెలీదు, వెతకాలి. జీవితం ఇంతేని సర్దుకుని సర్దుకుని చివరికి ఇరుక్కుపోయాను సూసన్. ఇలా మాట్లాడేది వసంతీనా? ఈ కాలేజ్లో నీ పేరు చెప్పని స్టూడెంటే అప్పట్లో లేరు. నీ క్యాలిబర్లో సగం కూడా లేని నేను నిన్ను చూసి నీలాగే చదవాలి, నీలా మూవ్ అవ్వాలని నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్నాను. అసలేమైంది నీకు? నేనెలా? కుటుంబం, పిల్లలు అని ఉండిపోయానని ఆ యూజువల్ క్లీషేస్ మాత్రం నాతో చెప్పొద్దు. ఉన్న భోజనాన్ని అందరికీ పంచిపెట్టి అర్ధాకలితో పడుకునే అమ్మలందరినీ ఓల్డేజ్ హోమ్స్కి తీసుకెళ్లి వదిలేసే సెల్ఫిష్ సమాజంలో జీవిస్తున్నా. ఒక అమ్మ ఏం చెయ్యొచ్చని కొన్నున్నాయి, చెయ్యకూడనివి ఎన్నో ఉన్నాయి. అందరికీ నచ్చిన ఆ కొన్నింటినీ మనం చెయ్యొచ్చు, కానీ మనకి నచ్చిన ఎన్నింటిని మాత్రం మనం చేయకూడదు. అంతేకదా సింపుల్ ఒక అమ్మాయి జీవితం. మనం అందరికీ సమాధానంగా ఉన్నందువల్ల వాళ్ళు ప్రశ్నగా ఉన్నారు. మనం ప్రశ్నగా మారితే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. నువ్వు ఎవరికీ తెలియని వసంతిలా ఉన్నా పర్వాలేదు, కానీ అందరూ ఎగతాళి చేసే వసంతిలా ఎలా మారావు? జీవించడం కంటే ఆత్మగౌరవంతో జీవించడం ముఖ్యం కదా. డైలీ ఆఫీస్కు వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేసే వసంతిలా మాత్రం దయచేసి ఉండిపోకు. అందరి కోసం జీవించడం ఒక అమ్మాయి సహజ గుణం, కానీ నీకోసం కొంత టైం అలాట్ చేయి. నీకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఓన్లీ దెన్ విల్ ద వరల్డ్ బిగిన్ టు చేంజ్ ఫర్ యూ. నువ్వు కనుమరుగైపోతే నీకు ముందు నీ కలలు కనుమరుగైపోతాయి. నువ్వది కాదు, యువర్ డ్రీమ్ ఇస్ యువర్ సిగ్నేచర్. నీ వల్ల అవుతుంది, షూర్గా అవుతుంది. నువ్వే చూడు, ఈ గర్ల్ స్వతంత్రంగా డ్రెస్ చేసుకోవడంలోనూ స్వతంత్రంగా నవ్వడంలోనూ వసంతి ఉంది. ఆ వసంతిని నేను చూడాలి.
ఇకపై తనని మాత్రమే చూడాలి. ఏంటే సడన్ గా నిన్ను అందరూ పొగిడేస్తున్నారు? కారణం ఉంది, చెప్తాను. మేడం, మా అబ్బాయే చూపించాడు, నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఫేస్బుక్ మిత్రులారా, నమస్కారం. నా పేరు వసంతి, వయసు 36. ఇది నా సొంత ముఖం. ఈ ఫేస్బుక్లో సొంత ముఖాన్ని కూడా చూపించకుండా సూర్యముఖంతోనూ నయనతార ముఖంతోనూ నీతులు వలుస్తున్న యువకులారా, యువతులారా, ఈ దేశ రాష్ట్రపతి ముందు కళ్ళు తిరిగి పడిపోయి ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని, మిమ్మల్ని తల ఉంచుకునేలా చేసింది నేనే. నా నిత్య జీవితంలో పని ఒత్తిడి ఎక్కువ అవడం వలన, రోజంతా మీలా ఫేస్బుక్లోనే ఉండకపోవడం వలన మిమ్మల్ని కొంచెం ఆలస్యంగా కలుస్తున్నందుకు క్షమాపణలు అడుగుతున్నాను. నా మీద కమెంట్లు, కార్టూన్లు అద్భుతంగా ఉన్నప్పటికీ అసలు ఏం జరిగిందో వివరిస్తే మీ ఊహలకి చిత్రాలకి ఈ సంఘటన తోడ్పడుతుందని నమ్ముతున్నాను. కళ్ళప్పగించి చూడండి. హాల్లో నేను నుంచున్నాను. నా చుట్టూ 7 బ్లాక్ క్యాట్ కమాండోస్, 4 వైట్ ఆఫీసర్స్, అందులో ఒకతే ఫీమేల్. వైర్లెస్ లో ప్రెసిడెంట్ వస్తూ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. టోటల్ సైలెన్స్, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. నమ్మండి, నేను మాత్రమే ఊపిరి పీలుస్తున్నాను. తలుపు తెరుచుకుంది, ప్రెసిడెంట్ వచ్చేశారు. ప్రపంచ చరిత్రలోనే అతి ముఖ్యమైన క్షణం. ప్రెసిడెంట్ నా ఎదురుగా వచ్చి నిలుచొని 2 చేతులను జోడించి నమస్తే అన్నారు. సమయాన్ని మొత్తం ఫేస్బుక్ కి కేటాయించి ప్రేమని, బెడ్రూమ్ని, తమ జీవితాల్ని ఏ దాపరికమూ లేకుండా సహృదయంతో అందరికీ చూపించుకుని సమాజానికి సేవ చేస్తున్న మిత్రులారా, కళ్ళు తిరగడం నాకేం కొత్త కాదు. మొదటిసారి ఒకరిని చూసి కళ్ళు తిరిగాయి, భార్యనయ్యాను. 2 కళ్ళు తిరిగాయి, తల్లయ్యాను. ఇప్పుడు ప్రెసిడెంట్ ముందు కళ్ళు తిరిగి పడి మీ అందరికీ సోదరునయ్యాను. కళ్ళు తిరగడం నా హోదాను ఎప్పుడూ పెంచింది. చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది మిత్రులారా. వెయిట్ అండ్ సీ. మీకు నచ్చిన డిజైన్స్ కోసమే వెతుకుతున్నాను. అక్కర్లేదు, తులసి బామ్మని కలవాలి. నిన్న ఆవిడకి ఒంట్లో బాగోలేదు, షాప్ లో కుర్రాడే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. మీకు అడ్రస్ ఇమ్మంటారా? అవును. ఓ 5 వెయిట్ చేయండి, తెచ్చిస్తాను. ఇట్స్ వైరల్, నా మెసేజ్ బాక్స్ ఫుల్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు తెలుసా? అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చా ఇన్ని గట్స్? ఒకరోజు నేను మృతుల గారి అమ్మగా ఆలోచించి చూశాను, ధైర్యం వచ్చేసింది. దట్స్ ఇట్. డాడీ అసలు నమ్మలేకపోయారమ్మా, మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూశారు. హీస్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఐడి కార్డ్ని ఏటీఎంకి తీసుకెళ్లారు, పాల ప్యాకెట్ని బాత్రూంలోకి తీసుకెళ్లిపోయారు. సిస్టమ్ కరప్ట్ అయిపోయింది, రీసెట్ చేయాలి. మీ నాన్న ఎక్కడ? ఇంకా రాలేదు. రోజు నీళ్లు పోస్తున్నావా మొక్కలకి? ఇంకా 2 అంతా క్లియర్ అవుతుంది. మనుషుల్ని పిలిపించాను. ఏమా? కాపు కాచింది, మళ్ళీ ఇవన్నీ మొదటి నుంచి ఫ్రెష్ గా చేయించాలి. అయినా ఎవరికోసం చేయను. ఇక్కడ ఫుడ్డే ప్రాబ్లమ్ మా. మనం నెలలో ఒకరోజు తినేది, ఇక్కడ సంవత్సరం ఫుల్ గా తినాలంటే బోరింగ్ మా. ఇదిగో వసంతి, నువ్వు ఒక పని చెయ్యి, వెరైటీగా వండి పెట్టి వాటిని ఫోటో తీసి వెంటనే నాకు వాట్సాప్ లో పంపి. నేను త్వరలో ఐలాండ్కి వచ్చేస్తాను, నువ్వు దిగులు పడకు. థ్యాంక్ యూ మా. ఓకే, షో యూ చీ. బాయ్. Mm.
నిన్ను చూడ్డానికి వచ్చాను, రమ్మని పిలవ్వా. నీకు ఒంట్లో బాగాలేదట కదా? వయసు అయింది కదా, నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? అవును, ఇదిగో. ఎందుకమ్మా ఇవన్నీ? అన్ని మా ఇంట్లో కాచినవే. కూర్చో, కాఫీ తీసుకొస్తా. ఇప్పుడు వద్దులే. నాకు నలుగురు పిల్లలు, ఎవడో నేను బతుకున్నాను చచ్చానని కూడా చూడ్డానికి రాలేదు. నువ్వు నమ్ముతావా? ఒక ఆడపిల్లని కన్ను ఉంటే నాకు ఈ గతి పట్టేదా అని ఉదయాన్నే అనుకున్నాను, నువ్వు వచ్చేసావు. అయితే మరి నేను నీ కూతుర్ని కానా? నా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. అలాంటిది ముసల్దాన చూడ్డానికి వచ్చావా? లోపలికి రా, రా. హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అలాంటిది ఏం వద్దులే, నేనెంత చక్కగా ఉన్నానుగా. మనుషులకి మనకంటూ ఒకరున్నారన్న నమ్మకం ఉండాలి, ఒక తోడుండాలి. ఆ ధైర్యంతోనే 100 ఏళ్ళు బతికేయచ్చు. ఇప్పుడు ఎవరికంత ఖాళీ ఉందిలే, అన్ని పనులు వదులుకొని నన్ను చూడ్డానికి వచ్చావే. నేనేది చచ్చేంత వరకు మర్చిపోను. ఇది శుభ్రమైనది, ఇది మార్కెట్ వంకాయ. లోపల పురుగులుంటే శుభ్రమైంది. ఆల్రెడీ పురుగులు మందుంటే పురుగులు లోపలికి ఎలా వస్తాయి? మీరే చూడండి, ఈ కాలంలో గుడ్డలకు రంగులు వేయటమే కాకుండా మనం తినే ఆహారాలు కూడా రంగులు కలుపుతున్నారు. డూప్లికేట్ను చూడండి, ఎర్రగా అందంగా ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఈ విషాన్నే ప్రజలు తింటున్నారన్నమాట. వేరే దారి? వీటితో వండితే ఎంత పెద్ద కుక్కైనా రుచి రానే రాదు. ఈ తరం ఉందే రుచికరమైన ఆహారం అంటే ఏమిటో దానికి అసలు తెలియనే తెలియదు. అదే నిజం కూడా. మీరు గనక ఇలాంటి కూరగాయలు ఇచ్చారంటే వెళ్ళి వారంతా మన భోజనం గురించే మాట్లాడుకుంటారు, దానికి నేను గ్యారంటీ. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వేం మాట్లాడుకో, తల మాత్రం ఆడించు చాలు, మిగతాది నేను చూసుకుంటాను, అంతా నీకోసమే. రా, కూరగాయలు లిస్ట్ ఒకటి వేశాను. రండి రండి రండమ్మా. నమస్కారం. మీరేనా? ఈవిడ ఆ రోజు మన షాప్కి వచ్చారుగా. ఈయనే మా చీఫ్ కేటరర్ నెల్లూరు. నమస్కారం. కూర్చోండి కూర్చోండమ్మా. రా కూర్చో. మీరు తులసమ్మకి ఇచ్చిన వెజిటబుల్ సూపర్, ఆవిడ మాకు ఇచ్చారు, బాగా శుభ్రంగాను టేస్టీగాను. థ్యాంక్ యూ సార్. అదేలా ఉండాలి, మీరు చెప్పే రేటుకే నేను తీసుకుంటాను. మీరు సెప్టెంబర్లో ఇస్తే చాలు, ఇంకా 5 నెలలు టైం ఉంది. మరేమి ఇబ్బంది లేదయ్యా, మీరిచ్చిన కూరగాయలతో ఎవరు వంట చేసినా రుచిగానే ఉంటుంది. ఇదిగోండి, ఇది 2000 మంది కావాల్సిన లిస్టు. ఎంతమంది ఉన్నారు? 2000. ఇంకా అవసరం అయితే నేను 2000 మందికి వంట చేస్తే పైన ఈజీగా 200 మంది భోంచేయచ్చు. ఇది మా అమ్మాయి వెడ్డింగ్ రిసెప్షన్ కే. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. థాంక్స్ అండి, క్రెడిట్ మొత్తం తులసమ్మకి. అలాగే రండి వెళ్దాం. మీది 1.5 ఎకరం ఫామ్ అట కదా, తులసమ్మ చెప్పింది. మీరికపై బయట ఎవరికి సప్లై చేయనక్కర్లేదు, అన్ని నేనే కొనుక్కుంటాను.
పురుగుల మందు మాత్రం వాడకండమ్మా. వచ్చిన వాళ్ళకి విందు పేరుతో విషం పెట్టడం నాకు ఇష్టం లేదు. మీ వల్ల ఈ లిస్ట్ లో ఏ ఐటమ్ సప్లై చేయడం వీలు అవుతుందో వాటిని టిక్ చేసి ఇవ్వండి. మిగతామని బయట కొనుక్కుంటాను. ఏ విషయం అనేది వారంలో చెప్తే చాలు. అంతేనమ్మా, మంచి రండి. ఇప్పుడు ఉల్లిపాయలు 40 కిలోలు, టమాటోలు 35 కిలోలు, క్యారెట్ 25 కిలోలు, బంగాళదుంప బచ్చబొట్టాని 5 కిలోలు, కూరగాయల సంతే లిస్ట్ రాశాడు. ఏంటిదంతా? ఇంట్లో వంటకు అనుకున్నాను, పెళ్లికని తెలియదురా. ఎకరున్నారు తోట ఉందని ఎందుకు చెప్పావు? కాస్త గొప్పగా ఉంటుందని గ్యాస్ కొట్టాను. ఎకరున్నారు పొలం, భూకంపం వచ్చి రెండుగా బద్దలేందని చెప్పు. నా ఉద్యోగం పోతుందిరా, ఏదైనా నమ్మేలా చెప్పవా? నువ్వు నా కూతున్నావు కదా. సరే, ఓ పని చేద్దాం. ఈ లిస్ట్ లో మీకు ఏది వీలవుతుందో అది టిక్ చేయండి, మిగతాది బయట కొనుక్కుంటానని చెప్పారు కదా. అవును, నేను ఓం సాయిరామ్ ని టిక్ చేస్తాను, నువ్వు మిగతాది బయట కొనుక్కోమను. ఉల్లిపాయలు టమోటాలు, రే ఇది ఒక ఆర్డర్ అన్నట్రా. నా నా కవిచర్ మర్చిపోకనా, వెళ్ళి పార్టీని తీసుకురారా. సరేనా. రాక, లోనికి రాక, రండి. ఆ తర్వాత హోటల్ ఆర్డర్ సెపరేట్ రా. రే నీకే చెప్పేది, రే నువ్వు కూడా వినరా. రండమ్మా. రే మణి, ఆ డెలివరీ సంగతి చూడు. నేను వాడికి హెల్ప్ చేయి. ఇదో మేడం లిస్ట్, భద్రంగా ఉంచండి. ఓ వారం ముందు పంపించండి, ఆ రోజు రేట్ ఎంత ఉందో అది ఖాయం చేసుకుందాం. ఒక వారం ముందు అయితే కూరగాయలు చెడిపోవా? 10 రోజులైనా చెడిపోవు. వీటిని కొయ్యడానికి ఒక రోజు, ప్యాక్ చేయడానికి ఒక రోజు, లారీలో 2 రోజులు, నా దగ్గర 2 రోజులు, రీటైల్ షాప్ లో 3 రోజులు, మీ ఇంటి ఫ్రిడ్జ్ లో 4 రోజులు. మొత్తం లెక్కేసి చూడండి, 15 రోజులు అవుతుంది. పెరట్లో కోసుకుని పులుసులు వేసుకున్న రోజులన్నీ పోయాయమ్మా. ఇవన్నీ చెడిపోకూడదనే ఇన్ని మందులు కొడుతున్నాం. అలా చూడండి, ఉల్లిపాయలు పాకిస్తాన్ నుంచి వచ్చాయి. కాయ కాయగానే ఉండాలి, పండు చెడిపోకుండా ఉండాలంటే కొన్ని జిత్తుమారి పనులు చేయక తప్పడం లేదు. కానీ వాళ్ళు మందులు చల్లని కూరగాయలే కదా కావాలన్నారు. అదేం పర్వాలేదవ్వా, ఆ టైంలో ఇదిగో ఇలా బురదల ముంచి తీస్తే చాలు, తాజాగా కనపడతాయి. ఈగలు ముసరడానికి ఇదిగో ఈ స్ప్రే కొడితే చాలు, ఆర్గానిక్ గా మారిపోతాయి. మాకివే వద్దు, పురుగుల మందు కొట్టనివి లేవా? అవి మన దేశంలోనే లేవు సిస్టర్. విత్తనంలోనే మందు కలిపి అది పెరిగే వరకు 4-5 సార్లు మందు జల్లాలి. ఇంత విషాన్ని మింగితే తినేవాడు ఏమైపోవాలి? మనాళ్ళు విషాన్ని చూసి భయపడరు, ధరను చూసే భయపడతారు. ఇక్కడ పేదోడికంటూ ఓ టమోటా, డబ్బునోడికంటూ ఓ వంకాయ అనేది ఏం లేదు. అందరూ సమానమే, అందరూ వీటిని మింగాలి. అమ్మా, ఇక్కడున్న ఐటమ్స్ లో మీకేం కావాలో కబురు చేయండి, పంపిస్తాను. రే ఫుల్గా కార్పెట్ వేయి, అన్ని సమంగా పండాలి. ఏంటి చెప్పింది అర్థమైందిగా? మృదులొచ్చేసిందా? ఓ అలాగా, వచ్చాక ఒకసారి మాట్లాడించు. ఇదిగో వసంత్ వచ్చింది, ఒకసారి మాట్లాడు. మాట్లాడమ్మా. హలో, నేను వర్క్ లో ఉన్నాను, 5 నిమిషాల తర్వాత మాట్లాడతాను. సరే. సారీ గిరిజా, మా వారు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇది ఏ ఊరు వసంతి? నెదర్లాండ్. ఇలా ఇప్పుడు చాలా దేశాలు సక్సెస్ఫుల్ గా పండిస్తున్నారు. ఇవన్నీ మన ఊరికి వర్కౌట్ అవుతాయంటావా?
అసలే రైతులు లాస్ అంటున్నారు, అందులోనూ మేడ మీద పెట్టి ఎలా సక్సెస్ అవుతుంది? అదే కదా, మేడ మీద మందు కొట్టొచ్చు, పేకాడొచ్చు, అవన్నీ సక్సెస్ అవుతాయి. ఇదెలా? ఈ గ్రీన్ హౌస్ కి ఎంత ఖర్చు అవుతుంది? 20,000 దాకా ఖర్చు అవుతుంది. 10 ఇళ్ల మేడ మీద సెట్ చేస్తే 2,000 మందికి సరిపడే కాయగూరలు పండించవచ్చు. ఒక కోతకి ఒక పెళ్లికి సరిపడేంత సప్లై చేయొచ్చు. ఇదే లెక్క. అదీ కాకుండా చాలా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ కాయగూరలు మనము మన పిల్లలు తినొచ్చు. దీనికన్నా మటన్ లో స్ట్రెంత్ ఎక్కువ, అది కూడా ఆర్గానిక్. రోజు పేపర్ చదివితేనే ఆ పిల్లల మాటల్లో నిజమేమిటో తెలుస్తుంది. వితండవాదం చేయడం, ఎగతాళి చేయడం వల్లేరా ఈ దేశం బాగుపడడం లేదు? మనం ఇది చేద్దామా? తప్పకుండా మన పిల్లల కోసం చేద్దాం వసంతి. వసంతి, నాకు కొంచెం టైం కావాలి, చీటి డబ్బు రావాలి, ఆ తర్వాత చెప్తానమ్మా. అవును వసంతి, కొంచెం టైం ఇవ్వు, నగలు తాకట్టు పెట్టైనా చేద్దాం. మేడపైన కూరగాయలు పండించి పెళ్లిళ్లకు సప్లై చేస్తానంటున్నావే, అసలు నీకేమైనా బ్రెయిన్ ఉందా? నువ్వు చివరి వరకు ఇలాగ ఉంటావు, అదే నా తలరాత. అది కాదు, మేమందరం కలిసి. అయ్యో, నువ్వేం చేయక్కలేదమ్మా, ఉన్నదే కాస్త పరువు మర్యాద, దాన్ని చెడగొట్టకు. ప్రెసిడెంట్ దగ్గర మొదలుపెట్టి కూరగాయల వరకు నన్ను అవమానించడమే నీ లక్ష్యమా? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వేం చేసినా అది బాగుపడదు. చేతిలో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, రిటైర్ అయ్యేంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చేయి చాలు. ఎవన్నాడు? కష్టపడకు, ఉద్యోగం చేయి చాలు, రెస్ట్ తీసుకోమంటున్నారు. మావయ్య నా పేరు మీద లోన్ తీసుకోవాలి. షుగర్ ఓకే, లివర్ ఫంక్షన్ ఓకే, కొలెస్ట్రాల్ ఉంది, పరిగెత్తాలి. ఊరు వదిలి పారిపోవడానికా? మీ మేడం మీద ప్రాజెక్ట్ ఏమైంది? యాజ్ యూజువల్, ఈ మగాళ్ల ప్రాబ్లం వాళ్లకున్న ఈగో సుపీరియారిటీ. ఆడవాళ్ళు కొంచెం ఓకే, కానీ వాళ్ళ ప్రాబ్లం డబ్బులు. పోనీ నేను లోన్ తీసుకుంటే, డైలీ 4 కిలోమీటర్లు నడిస్తే, కొలెస్ట్రాల్ తగ్గించేస్తే, 2 వారాల్లో మీ లోన్కి నేను గ్యారంటీ ఇస్తాను. వినడానికి బాగానే ఉంది. ఇన్సూరెన్స్ లోన్ అంటే 40 ఏళ్లు దాటిన వాళ్ళనే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇమ్మంటారు. మరి ప్రాబ్లం ఏంటి? మీకు బీపీ ఉందన్న విషయం పేపర్లోనే వచ్చేసిందిగా. అయితే మనకి మీడియా సపోర్ట్ ఉందంటావు. తోడపుట్టిన వాళ్ళు ఎవరూ లేరన్న కొరత నాకు లేదు. ఐఎమ్ బోర్న్ విత్ పెయిన్. నేను బాధలతో పుట్టంజయ్య. ప్రసవానికి మించిన వేదన ఉంటుందంటారు, అంతకు మించిన పెయిన్ ఉందంటే అది తన భర్త తనని అవమానించినప్పుడే. నేను అది దాటేశాను. కష్టాలు నాకేం కొత్త కాదు, నడుస్తాను, కుదరకపోతే పరిగెడతాను. నువ్వు వెళ్ళమ్మా, నేను 40 ఏళ్ల పాటు టీచర్ ఉద్యోగం చేసిన వాడినేనమ్మా. ఏ ఒక్కరోజు కూడా ఆహార పదార్థాల గురించి, జీవితం గురించి కనీసం ఒక్క విద్యార్థి కూడా నేర్పించిందే లేదు. అన్నిటినీ విమర్శించటమే తెలివి అనుకుని మా తరమే నాశనమైపోయింది. కాని అందుకు ప్రాయశ్చిత్తంగా నేనే ఇంటింటికి వెళ్ళి నువ్వు చెప్పిన దాంట్లో ఉన్న వాస్తవాన్ని వివరంగా చెప్పొస్తాను. అందువల్ల నువ్వు దేనికి దిగులు పడకు, ధైర్యంగా చెయ్యి, నీకు తోడుగా మేమంతా ఉన్నాం. మీ నిర్మాణాలు, భవనాలు దేశ పురోగతిని చాటాలి, అవి ఎన్నో కోట్ల మందికి నివాసాలని గుర్తించాలి. నమస్కారం. ఇండియాలో ఉన్న టాప్ ఆర్కిటెక్ట్స్, మినిస్టర్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఆఫ్టర్ 14 ఇయర్స్ హెడప్ వసంతి. ఒక రిక్వెస్ట్, చేతులు కడుక్కోవడం మర్చిపోకండి. ఇది మన మార్కెట్లో కొన్న వెజిటబుల్స్: ఎండోసల్ఫాన్, ఈకోలాక్స్, క్లోరిడేన్, ఫంగిసైడ్.
ఇంకొన్ని కెమికల్ కాక్టెయిల్స్ మీ చేతులకు అంటుకోనుంటాయి. లివర్, కిడ్నీ డిస్ఫంక్షన్, డిప్రెషన్, చివరికి క్యాన్సర్. ప్లీజ్ బీ వెరీ ష్యూర్ దట్ యు వాష్ యువర్ హ్యాండ్స్. ఆహారమే ఔషధం, ఆహారమే ఆరోగ్యం. మన పెద్దలు ఎలా బతకాలి, ఎలా తినాలని మనకి నేర్పించిన అలవాట్లే వాళ్ళు మనకిచ్చిన అమూల్యమైన ఆస్తి. తాను మాత్రం బతికితే చాలనుకోకుండా ఇది నాకు, నా పిల్లలకి, వాళ్ల పిల్లలకి, మునిమల వాళ్ళ దాకా ఆస్తులు రాసిచ్చిన తాతలు కథలు కంచికెళ్ళిపోయాయి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంది, టొమాటోలో విటమిన్ సి ఉంది, చిక్కుడులో ఫైబర్ కంటెంట్ ఉంది, వంకాయలో కాల్షియం ఉంది. వీటితో పాటు ఎండోసల్ఫాను, ఫ్లూరిడాను, ఇంకెన్నో ప్రాణాంతక రసాయనాలు ఇప్పుడు అన్ని కూరగాయల్లోనూ ఉన్నాయి. యాపిల్ తోల్లో న్యూట్రిషన్స్ ఉండేవి, ఇప్పుడు మైనవే ఉంది. విషం కలిపిన కాయగూరల ధర ఎక్కువ ఉన్నా విషం సబ్సిడీకి దొరికే ఏకైక దేశం మన దేశమే. మన బామ్మలకి 7 నుండి 10 పిల్లలు ఉండేవారు. అందరినీ తల్లి మాత్రమే పెంచలేదు, పెంచడమూ కుదరదు, ప్రకృతి కూడా పెంచింది. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరిని కని పిల్లల డాక్టర్ వెనక అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నాం. పోయిన తరం మనుషులకి ముసలితనమే జబ్బు, ఇప్పుడు పుట్టిన పసిపిల్లలకి హార్ట్లో ప్రాబ్లం. 5 కళ్ళు చూడేసుకోవాల్సిన దౌర్భాగ్యం. 10 డయాబెటీస్, ఆస్మా, క్యాన్సర్, ఇంకా ఎన్నో రోగాలు. మనం ఆరోగ్యంగా ఉండాలనుకోకుండా అందంగా ఉండాలని కోరుకుంటున్నాం. పిల్లలు మంచి స్కూల్లో చదవాలి, కార్పొరేట్ కంపెనీలో జాబ్, ఇల్లు, సేవింగ్స్ అంటూ లైఫ్ ని నెట్టుకుంటూ వస్తున్నాం. ఎందుకు మనం రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించట్లేదు? భూమిని నాశనం చేసి కాంక్రీట్ అడవిలో ఇల్లు కట్టి అది మనిషి ప్రాణాలతో ఉండే సమాధని కాలం మనకి రుజువు చేసే రోజు రాకూడదు. ఇదే సమయం. ఇప్పుడే మనం దీన్ని బాగు చేద్దాం. మన మట్టిని మనం నమ్ముదాం. ఇక మీద కట్టబోయే ఇంటి పక్కన ఒక చెట్టు, కాయగూరల మొక్కలు పెంచడానికి అట్లీస్ట్ 1 స్థలమైనా కేటాయించాలి. కట్టిన ఇంటి మేడ మీద గ్రీన్ హౌస్. వర్షనీటిని ఆదా చేయడం ఎలా సాధ్యపడిందో అదేవిధంగా ఒక్కో ఇంటి మేడ మీద గ్రీన్ హౌస్ కూడా సాధ్యమే. మిత్రులారా, చిన్న చిన్న విషయాలకి కళ్ళు తిరిగి పడ్డ నేను ఇంకో 7 ఒక పెద్ద పెళ్లికి సుమారు 2,000 భోంచేయగలిగిన స్వచ్ఛమైన ఆర్గానిక్ వెజిటబుల్స్ ని మా ఆడవాళ్ళందరూ కేవలం 10 మేడల మీద పండించి సప్లై చేయబోతున్నాం. మనం 2 వెంటనే చేయాలి. 1, తమ జీవిత కాలంలో ఒకరు ఒక వృక్షమైన పెరగడానికి విత్తనం నాటాలి. 2, మన పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఇంటి చుట్టూ కానీ మేడ మీద కానీ కూరగాయల మొక్కల్ని తప్పకుండా పెంచాలి. నేలని తల్లిగా భావించి ప్రకృతితో కలిసి బతికిన మన ముత్తాతల కాలాన్ని మనం తిరిగి తీసుకుందాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్స్. ఎప్పట్లాగా ఏదో ఒక మీటింగ్కి బయలుదేరి వెళ్ళినట్టే ఇక్కడికి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్, ఆహార పదార్థాల్లో కెమికల్ కలవకుండా ఉండేలా గవర్నమెంట్ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అంతకు మించి మీరు మాట్లాడిన ఆవేశపూరితమైన మాటలు ప్రజల్ని వెళ్లి చేరాలి. అందుకని శాసనసభలో సభ్యులందరికీ దీని గురించి వివరంగా చెప్తాను. ఇదొక విప్లవంగా మారాలి. అందుకు మీలాంటి వాళ్లే బాధ్యత వహించి సేవ చేయాలి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మంచిది. అందరికి వెళ్ళొస్తాను. మావయ్య, మీటింగ్ పెద్ద సక్సెస్. మినిస్టర్ గారే. లోపలికి వెళ్ళమ్మా. ఏంటి, పూర్తిగా మారిపోయావు? 2 తమరు స్కైప్లో కూడా దొరకలేదు. బిజీ. మృదులా ఇక్కడ? తనకి ఎగ్జామ్స్. పక్కింటి వాళ్ళు మన తెలుగు వాళ్లే. వాళ్ళమ్మాయి మన అమ్మాయి క్లాస్మేట్స్. ఏం ప్రాబ్లం లేదులే. వెల్కమ్ టు ఐర్లాండ్. ఇప్పుడు సంతోషమేగా. 2 బయలుదేరుతున్నాం. ఇవాటి నుంచే ప్యాకింగ్ మొదలు పెట్టాలి. సడన్ గా ఇప్పుడేంటి ఆఫీస్? 1 లాంగ్ లీవ్ పెట్టేయి, తర్వాత సంగతి చూద్దాం.
అది మాత్రమే కాదు, ఇప్పుడు నా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. మేడ మీద చూసారా? చూశాను, అందరిళ్ళ మేడ మీద చూశాను. నాన్నతో కూడా మాట్లాడానులే, ఆయన చూసుకుంటానని చెప్పారు. లోనే పెద్ద ప్రాబ్లం కాదులే, అక్కడ ఫుడ్ క్లైమేట్ పెద్ద ప్రాబ్లంగా ఉంది. మృదులా బాగా సఫర్ అవుతోంది, తనని చూసుకోవడం నా వల్ల కావట్లేదు. నే ఒక్కడిని అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను. ఎవరైనా మనిషిని పెట్టుకుందాం అనుకుంటే 50,000-60,000 అడుగుతున్నారు, అది కూడా పార్ట్ టైమే వస్తా అంటున్నారు. థ్యాంక్స్. దేనికి? ఇంత ఓపెన్గా మాట్లాడినందుకు. ఒక మంచి పని మనిషి దొరుకుంటే వీసాకి అప్లికేషన్ కూడా పెట్టేవారు కాదు కదా. ఓ మేడం, ఈ మధ్య బాగా మాట్లాడడం నేర్చారు. మూడు పూటలు వంట చేస్తూనే ఉంటే మొగుళ్ళకి బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు పెళ్ళాలందరూ మాట్లాడక తప్పట్లేదండి. మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు నాతో మాట చెప్పుంటే బాగుండేది. సరే, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? చాలామందితో కలిసి అందరికీ ధైర్యం చెప్పి ఒక కార్యం తలపెట్టాను, అది మధ్యలోనే ఆపేస్తే అస్సలు బాగోదు. నాకు కొంచెం టైం కావాలి. మృదుల, అమ్మకు అక్కడ రావడం ఇష్టం లేదంట, తెలీదు, నువ్వే అడుగు. ఇక్కడ నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, అక్కడికి రావడం కష్టమని నువ్వే చెప్పు. మృదులా, నువ్వు ముందు ఏడు పాపు. సరే, నేను నీతోనే ఉంటాను, వస్తాను, నేను వస్తాను. ఇదే మీ 1.5 ఎకరం వెజిటబుల్ ఫామా? మీరు మాట్లాడింది ఇవాళ హిందూలో ఆర్టికల్గా వచ్చింది. మన గవర్నమెంట్లో కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ మార్కెట్స్లోనూ రేట్స్ మొదలుపెట్టేశారు. ఆడవాళ్ళందరూ కలిసి సాధించేశారు, గర్వంగా ఉందండి. పెళ్ళికి ఇంకా 6 రోజులే ఉన్నాయి. ఇది మీ ఇంటి పెళ్ళి అనుకోండి, మీరే అందరికీ ఇచ్చేయండి. పెళ్ళికి అందరూ తప్పకుండా రావాలి. అందరూ తప్పకుండా వస్తారు, కానీ నేను రావటమే కొంచెం కష్టం. ఎందుకంటే 2 తారీఖున నా హస్బెండ్తో ఐర్లాండ్కి వెళ్తున్నాను, కానీ 5వ తారీఖల్లా కూరగాయలన్నీ మండపానికి వచ్చి చేరుతాయి. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసి వెళ్తున్నాను. అలాగా, పెళ్ళికి మీరు కూడా వస్తే సంతోషించుకునేవాడిని. పర్వాలేదు, క్షేమంగా వెళ్ళండి. వస్తానమ్మా? వస్తానండి. ఏంటి వసంతి సడన్గా? మృదులా కోసమైనా నేను వెళ్ళి తీరాలి. 1 ఇయర్ లీవ్ అప్లై చేశాను, అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఆలోచించాలి. గిరిజే ఒంటరిదా ఉంది, మీ ఇద్దరు ట్విన్స్ లాంటి వారు కదా. నీకు గిఫ్ట్ కొని పెట్టాను, తీసుకురావడమే మర్చిపోయాను. మేడంకి నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది. పుస్తకమే కదా, తెలుగులోనే ఉంటుంది, చదివితే ఏమీ అర్థం కాదు, అంతేనా? అదేం కాదు, భయపడకండి. ప్రెసిడెంట్ని మృదులా అడిగిన క్వశ్చన్. మృదులా ఫ్రెండ్ వాణి వాళ్ళది మా పక్కిళ్ళే, తనే నాకు చెప్పింది. వసంతి, వసంతి, ప్యాక్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? భయపడకు, ఐర్లాండ్లో అన్ని వెజిటబుల్స్ ఆర్గానికే. ప్రెసిడెంట్ని మృదులా ఏమడిగిందో తెలుసా మీకు? తెలుసు, మన ఇద్దరం ఒకరోజు గొడవ పడినప్పుడు ఒక అమ్మాయి ఆశలు కలలు వివాహం అయిన తర్వాత ఎక్స్పైర్ అవుతాయన్నామంట కదా, అది విన్నాక అందులోంచే నువ్వు ఏదో క్వశ్చన్ అడిగినట్టుగా తను చెప్పింది. నిజానికి ఆ క్వశ్చన్కి హ్యాట్స్ ఆఫ్. అది ఇండియాలో 14 ప్రధానమంత్రుల్లో ఒకరికి మాత్రమే ఆడది, 15 రాష్ట్రపతుల్లో ఒకరికి మాత్రమే ఆడది. ఏ ఈ దేశంలో తెలివితేటలు, అర్హత ఉన్న ఆడవారే లేరా?
లేక వాళ్ళ కలలకెవరైనా అడ్డుగా నిలబడ్డారా? హూ డిసైడ్స్ ది ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ఉమెన్స్ డ్రీమ్? ఇవాళ పలు రాష్ట్రాలలో ఆడవాళ్లే ముఖ్యమంత్రులు, ప్రజల కోసం పోరాడే పలు విప్లవకారులు ఆడవాళ్లు. వాళ్ళెవరూ వాళ్ల కలల్ని కోల్పోనూ లేదు, కన్నీళ్లలో కరిగిపోనూ లేదు. నేను ఐర్లాండ్కి రావట్లేదు. నన్ను చూసే కదా నా కూతురు అలాంటి ఒక ప్రశ్న అడిగింది. నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. దయచేసివ్వండి. మొదటిసారి మీ మాటకి అడ్డు చెప్తున్నాను. నేను మీ భార్యని. నా మీద మీకు ఏమాత్రం గౌరవంలో నన్ను అర్థం చేసుకోండి. దేశవ్యాప్తంగా గ్రీన్ హౌస్ అనబడే ఈ పథకం గొప్ప ఆదరణ పొందడానికి కారణం ఒక సాధారణ యూడీ క్లర్క్ గా పనిచేస్తూ తన పేరు మీదే లోన్ తీసుకుని తన నివాస ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఈరోజు అందరికీ కనువిప్పు కలిగించిన వసంతికి ఈ శాసనసభ అభినందనల్ని కృతజ్ఞతల్ని తెలుపుకుంటోంది. ఈరోజు మా మమ్మీ బర్త్డే. రెండేళ్ల క్రితం ఇదే పేజ్లో మా అమ్మ గురించి వచ్చిన జోక్స్ ని కమెంట్స్ ని చూసి నేను ఏడ్చాను. ఇవాళ అదే పేజ్లో ఆవిడ కూతురుగా నన్ను అందరూ గౌరవిస్తున్నారు. విషపూరితం కాని ఆహారం ఈరోజు అందరి డైనింగ్ టేబుల్ మీద ఉండడానికి మా అమ్మే కారణమని నన్ను కూడా మెచ్చుకుంటున్నారు. ఫ్యూచర్లో నువ్వు ఎవరిలా అవుతావని ఎవరైనా అడిగితే నా దగ్గర ఉన్న సమాధానం ఒకటే, మా అమ్మలా అవుతానంటాను. థ్యాంక్ యూ వసంతి ఫర్ బీయింగ్ మై మదర్. నేను 1 ఇయర్గా మా అమ్మకి దూరంగా ఉంటున్నాను. నేను ఏడ్చినప్పుడు మా అమ్మ నాతో చెప్పింది, ఇక ఎదిగే ఆడపిల్లలు దేనికి ఏడవాలో దానికి మాత్రం ఏడిస్తే చాలని, అన్నిటికీ ఏడ్చే అలవాటు మా తరంతోటే పోవాలంది, అందరికన్నిటికీ మీరు సమాధానం కావాలంది. ష్యూర్ అమ్మా. ఇప్పుడు నాలో ఏదో తెలియని భయం ఉంది. మా అమ్మ లైఫ్లో ఇది చాలా ముఖ్యమైన రోజు. ఆల్ మై విషెస్ ఆర్ విత్ హర్ బికాస్ టుడే షీఈస్ మీటింగ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నమస్తే. నమస్తే. ప్లీజ్. థ్యాంక్ యూ. ఈరోజు మా అమ్మ ఇక్కడికి వచ్చింది నేను అడిగిన ప్రశ్న వల్ల కాదు, ఆ ప్రశ్నకి సమాధానంగా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వాట్ ఇస్ దిస్? సారీ, మై రూమ్ కీ. మై హస్బెండ్. నమస్తే. నమస్తే. మై డాటర్ మిథిల. హలో, డూ టేక్ ఎ సీట్. ఆర్ దీస్ యువర్ వింటర్ వెకేషన్స్? Yes, sir. We will be going back in 10 days. Oh. Have you been missing your mother? Mm-hmm. She doesn't let me miss her. 2 years ago, I wanted to meet an ordinary woman who asked me an extraordinary question. I was disappointed. Today, I'm meeting the same woman to discuss how to take a vision forward nationally. You fainted. But you woke up and you turned your lowest point into a starting point. Young man, you should be very proud of your wife. Tell me, in these past 2 years, which has been your happiest moment? Now, this moment. I believe you've resigned your job with the revenue department? Yes, sir. For a much greater cause, isn't it?
వసంతి రామ్ప్రసాద్, కాలింగ్ ఫ్రమ్ రాష్ట్రపతి భవన్. ఓ, లాంగ్ జర్నీ మై ఫ్రెండ్. నన్నే నాకు పరిచయం చేసి ఢిల్లీకి వైజాగ్కి 3 hours అని తెలియజెప్పిన సూజన్కి థ్యాంక్స్. నో ఫార్మాలిటీస్. 1 month ఐర్లాండ్ ట్రిప్ వెళ్తున్నాను. అక్కడి నుంచి నేను, నా హస్బెండ్ మృదులందరం యూరప్కి వెళ్తున్నాం. ప్రపంచాన్ని చూడాలి కదా. ఓ గ్రేట్. నేను యూరప్లోనే ఉంటాను, నన్ను మీట్ అవ్వాలి. తప్పకుండా. అన్నట్టు మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సూజన్. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. గౌరవంతో నా భర్తని, నా కూతుర్ని తిరిగి తెచ్చుకున్నాను సూజన్. దిస్ ఇస్ వసంతి. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఇట్ డజంట్ మ్యాటర్. దాట్స్ మై గర్ల్.